మొదట ప్రేమ. ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా విమోచించబడిన మనము నిష్కపటమైన ప్రేమ చూపించాలని తెలియపరుస్తూ, ప్రభు దయాళుడని మీరు రుచిస్తూ ఎడలా, ప్రభు దయాళుడని లేదా మంచివాడు, ప్రభు మంచివాడని మీరు రుచిస్తూ ఎడలా, సమస్తమైన చెడుతనము ఎదుటివాడు కీడు చేసే స్వభావాన్ని మానుకోవాలి. దుష్టత్వం అంటే ఏంటి? చెడుతాం. ఎదుటివాడు కీడు చేసే స్వభావాన్ని మానుకోవాలని, సమస్తమైన కపటమును, కపటం అంటే ఏంటి? ఉదయపూర్వకంగా నిజం మాట్లాడేవాడే అంటే, హృదయపూర్వకంగా నిజం మాట్లాడటలేదంటే మనం ఏమున్నాం? కాబట్టి పైకి మాట్లాడేది హృదయంలో ఆలోచన, హృదయంలో ఉన్నదానికి పైకి మాట్లాడేదానికి సంబంధం లేని దాన్ని ఏమంటారు? కాబట్టి మనం ఒకసారి స్టడీ చేస్తాం. ఏది ఏనా విషయంలో 34 అధ్యాయం అనుకుంటా కదా, అది కారణం వాళ్ళు మాకు మీరు సునం చేయించుకుంటే మా దేనాన్ని మీకు ఇస్తాం, మా పిల్లలు మీకు ఇస్తే మీ పిల్లలు మేము చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు హృదయంలోనేమో వాళ్ళందరినీ నాశనం చేసేద్దామని ఆలోచన చేసి కపటంగా ఉత్తరం ఇచ్చారు. అవునా? అదనమాట. అంటే హృదయంలో ఉన్న ఆలోచనకి పైకి మాట్లాడుతున్న దానికి సంబంధం లేదు దాన్ని ఏమంటారు? కపటం. అది ఉండకూడదు క్రైస్తవుడు. కీర్తన 15 చెప్తారు కదా ఏమని, యెహోవాని గుడారం ఎదదు ఎదా నివసింపదగిన వాడేవాడు, ఈ పరిశుద్ధ పాత్ర మీద నివసింపదగిన వాడేవాడు, నీతిని అనుసరించి యథార్థోదయంతో నిజం పలుకోవాలి. క్రైస్తవుడిగా మనం హృదయం ఉన్నది మాట్లాడడం నేర్చుకోవాలి. కపటము ఉండకూడదు. తర్వాత వేషధారణ అంటే ఏంటి? మత్తయి సువార్త 23 అధ్యాయం జ్ఞాపకం రావాల్సిందే. వేషధారణ అంటే ఏంటి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అంటే వేషధారణ అంటే ఏంటి? భక్తిపరులమైనట్టు నటిస్తున్న భక్తి లేని వారిని ఏమంటారు? వేషధారు. భక్తిపరులైనట్టుగా ఉండి భక్తి లేని వారిని భక్తి లేని దాన్ని వేషధారణ అంటారు. అంటే తను ఏం బోధిస్తూ తను ఏం చెప్తున్నాడో, అంటే తను ఏం చూపిస్తున్నాడో అది హృదయపూర్వకంగా లేకపోవడమే వేషధారణ. అవునా? తను పైకి ఏం చూపిస్తున్నాడో అది హృదయపూర్వకంగా లేకపోవడమే వేషధారణ. కాబట్టి అది ఉండకూడదు క్రైస్తవుడికి. ఆయన మానేసుకోవాలి. అసూయ, అసూయ అంటే పలాన వాళ్ళలాగా నేను ఉండాలని, పలాన వాడు కొన్ని బండి నేను కొనుక్కోవాలనేది అనుకోవటమే ఏంటది? అసూయ కాదు. అలాంటి వాళ్ళది నాకు లేదు అని అనుకోవడమే అసలు. సమస్తమైన దోషణ మాటలు మాని ఒకరిని తప్పు చేసి మాట్లాడే మాటలు, దూషించడం. అదే ప్రభుని యేసుక్రీస్తు అని ఏం చేశారు? దూషించారు. అవునా? దోషణకరమైన మాటలు మాట్లాడకూడదు, మానేసి అన్నాడు. దేవుడు మంచివాడని రుచి చూసిన తర్వాత ఈ చెడుతనమును, కపటము, వేషధారణను, అసూయను, దోషను మాటలు మానేసి కొత్తగా జన్మించిన శిష్యులు కోరిన వారే నిర్మలమైన వాక్యమైన పాలన లక్షణ విషయంలో ఎదుటి మీద ఆ పాలను అపేక్షించారు. కాబట్టి నూతనగా జన్మించినటువంటి వాళ్ళు దేవుని వాక్యమనే పాలను అపేక్షించాలని తెలియపరుస్తున్నారు. రక్షణ విషయంలో ఎదగాలంటే ఏం చేయాలి? ఈ మానవలసిన చెడుతనం మాని దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మానాల్సిన చెడుతనం, మానాల్సిన చెడ్డగుణాలు ఏంటంటే చెడుతనము, కపటము, వేషధారణ, అసూయ, దోషణ మాటలు మానేసి దేవుని వాక్యము అనే పాలు తీసుకుంటూ ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో ఏమయ్యాలన్నమాట? ఎదగాలి అని తెలియపరుస్తున్నారు. 4, మనుషుల చేత విసర్జించబడినను
దేవుని దృష్టికి ఏర్పరచబడి అమూల్యమైన సజీవమైన రాయిగా ప్రభునతకు వచ్చిన వారు. మనందరూ తెలుసు యశగానము యశగానంలో ఇరవై ఆరు పదహారు ఇరవై ఐదు పదహారు ఒకసారి చూడండి. ఇరవై మూడా ఇరవై ఎనిమిది పదహారు ప్రభోగ హేళాలు సెలవిస్తున్నాడు. శివుల్లో పునాదికి రాత్రి వేసిన నేనే, అది పరిశోధించబడినాయి. అమూల్యమైన అది బహుస్తరమైన పునాది మూలదై ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడ్డాడు. విశ్వసించేవాడు ఏమవుడట? కాబట్టి దేవుడు క్రీస్తునందు మనుషుల చేత విసర్జించబడ్డాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుని దృష్టికి ఏర్పరచబడి అమూల్యమైన సజీవమైన రాయి ప్రభునందుకు వచ్చిన వారు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధం బలం పెట్టుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళ వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరిగా కట్టబడుతున్నారు అన్నాడు. ఆత్మ సంబంధమైన దేవుని దృష్టికి ఏర్పరచబడ్డు. మనుషులు విసర్జించారు, దేవుని దృష్టికి ఏర్పరచబడ్డు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ సంబంధం బలులు అర్పించే యాజకులుగా ఉండడానికి సజీవమైన రాళ్ళు యాజకులు దే ఆత్మస్వంత మందిరము అని ఆత్మ పోల్చి మాట్లాడడం జరిగింది క్రైస్తవులు. అందువల్ల పాత నిబంధనలు యాజకులైన వాళ్ళు దేవుడికి బలి అర్పి ఎలాగైతే జంతు బలి అర్పించేవారు, మనము ఆత్మ సంబంధమైన బలు అర్పించేవారుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన బలు మనందరూ తెలిసిన విషయం అవునా? ఎవరి పదిహేను పదహారులో సజీవ వామద్రి పండు సజీవ యాగం మీ శరీరంలో సమర్పించుతి యాగము. అలాగే పిలిపి నాలుగు పద్దెనిమిదిలో మనోహరమైన సువాసన దేవునికి ఇష్టమైన యాగమై ఉంది, దేవుని పలికవటం అవునా? ఇవన్నీ కూడా ఆత్మ సంబంధన బలి అని మనం చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనం అర్పిస్తూనే ఉండాలి. అలా అర్పించడానికి మనం దేవుని మందిరంగా కట్టుబడ్డాము. కాబట్టి క్రైస్తవులు మన అందరం కూడా ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పిస్తున్నామో లేదో మనం మనమే పరీక్షించవలసిన వారమే. మన ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ సంబంధం ఎదుగుతున్నప్పుడు, రక్షణలో ఎదుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం పరిశుద్ధ యాజకులు ఉన్నట్లు మీరు సజీవం రాబడిన ఆత్మ సంబంధం మందిరంగా కట్టుబడుతున్నారు. ఇదిగో నేను ముఖ్యమైన ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాత్రిని సీవంలో స్థాపిస్తున్నాను, ఆయన ఏది విశ్వాసించే వాడు ఏ మాత్రమును చిక్కుబడ్డని అదే మన చదువు దాంట్లో తెలియజేయడం జరిగింది. ఆరు మాటలు లేఖనంలో రాయబడి ఉంది, విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన కూడా విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని విషేధించారు అదే మూలకి అల్లరాయింది మరి అడ్డుబాటు అడ్డురాయింది అని చెప్పి కట్టేవారు వాక్యానికి అవిదేలు తొట్టెళ్తున్నారు. దానికే వారు నియమించబడ్డారు. కట్టువారు వాక్యానికి అవిధేయులే తొట్టెళ్తున్నారు, దానికే వారు నియమించబడిన వాళ్ళు. కాబట్టి మీరు అంటే యూదులైన వాళ్ళు కొంతమంది మెస్సేగా అధికరించడానికి వాళ్ళు తొట్టెళ్తున్నారు అవునా? అయితే మీరు అంటే రక్షణ క్రైస్తవులు యూదులోని క్రైస్తవులు అంటే వాళ్ళు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాశయాలు ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలైన ఇలా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయాలు ప్రచురించేయటానికి దేవుని గుణాలను ప్రచురించేయటానికి అనగా యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవుని స్వభావాన్ని ఆయన యొక్క మాటలు క్రియల ద్వారా ఆయన ఎలాగైతే ప్రచురణ చేశారో క్రైస్తవులైన మనందరం కూడా ఆత్మ సంబంధం బలర్పించడమే కాకుండా దేవుని గుణములను
ప్రచురం చేసేవారుగా ఉన్నారు. ఆయన గుణం యొక్క అతిశయములను గుణాతిశయములను ప్రచురం చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశం అదాయన ఏర్పరచబడిన వంశం అంటే ఒకే వంశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ వంశము అనే మాట పాతని మనకి మనకు సంబంధించిన అదే మీరు ఏ వంశపోవారు అలానా అను అలాగనా క్రైస్తవులు అనే వాళ్ళు ఏ ఎవరునంటే ఏర్పరచబడిన వంశం ఏ వంశం ఏది ఏర్పరచబడిన వంశం అంది మన క్రైస్తవు క్రీస్తునందు రాజులైన యాజక సమూహం. రాజులు యాజకులు అంటే ఎవరు అభిషేకించబడిన వాళ్ళు. రాజులు యాజకులు అంటే ఎవరు అభిషేకించబడిన జనం. క్రైస్తవులు అంటే ఎవరు అభిషేకించబడిన వారు. రాజులైన యాజక సమూహం అభిషేకించబడిన వాళ్ళు ఏర్పరచబడిన పరిశుద్ధ జనం అనగా ప్రత్యేకంగా జీవించడానికి ఉన్నవారు. దేవుని సొత్తు అయిన ప్రజలు క్రైస్తవు ఎవరు సొత్తు దేవుని సొత్తు. క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు ఎవరు దేవుని సొత్తు. అందువల్ల ప్రభు యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన రక్షణలో ఎదుగుతూ దేవునికి ఆత్మ సంబంధంగా బలులు అర్పిస్తూ దేవుని గుణాశయాలు ప్రచురం చేసే విషయంలో అభిషేకించబడిన వారే ఉన్నారు, ఏర్పరచబడిన వారే ఉన్నారు, పవిత్రమైన అది ప్రత్యేకించబడిన జన్మై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని క్రైస్తవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ వల్ల దేవుని సొత్తైన ప్రజలు అని మాట్లాడడంలో దాన్ని ఆలోచించాల్సిన విషయం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అవుతారు, ఒకప్పుడు కనికరం పడక ఇప్పుడు కనికరం పడిన వారు అవుతారు. ఒకప్పుడు మనము దేవుడు లేని వాళ్ళు అవునా, కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు దేవుని ప్రజ ఇప్పుడు దేవుని ప్రజలు అయ్యాం క్రైస్తవులమైన. ఒకప్పుడు కనికరం పడక అంటే అర్థమేంటి ఉగ్రతలో ఉన్నాం, పాప సంబంధం జీవితాన్ని బట్టి ఎక్కడ ఉన్నాం ఉగ్రతలు అన్నాం. కానీ తన విశేషమైన కనికరం చెప్పిన ఎపిసిపత్రిగా 2:4-5 వచనాలు కదా, తన విశేషమైన కనికరం చెప్పిన మనం మరలా మనల్ని జన్మింప చేశాను అంటారు. ఇక్కడే 3:4 కూడా చెప్తాను విషయం పేతురాశి 3:5 తన విశేషమైన కనికరం చెప్పిన మనం మరలా జన్మించాం. మన విశేషమైన కనికరం అంటే వినలేని చాలా ఎక్కువైన జాలిని మన చూపించి ఒకప్పుడు జాలి లేదు మన మీద, ఎందుకంటే దేవుని గురించి సత్యాన్ని అడిగించాం, చెడుతనం వల్ల ఆయన ఉగ్రత మన మీద ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందామో అప్పుడే మనం ఏమయ్యాము అనంట కనికరించబడ్డాం. ఏం చేయబడ్డాం మనం కనికరి ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారి మీద. కాబట్టి ఆత్మ సంబంధమైన లక్ష్యం ఎదుగుతానికి ప్రాచీన స్వభావాలు వదిలేసి ఎదుగుతూ దేవునికి బలు అర్పిస్తూ క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన దేవుని గుణ అతిశయములను ప్రచురం చేస్తూ దేవుని సొత్తైన వారము దేవుని చేత కలిగించబడిన వాళ్ళమై ఉన్నామని 10 తెలియపరచుకుంటాం. చెప్పండి అనుజన్ మధ్యన ఎలా ప్రవర్తించాలో 11 చెప్పుకుంటూ వచ్చాడు ప్రవర్తనకు సంబంధించిన విషయాలు. అలాగే శ్రమంలో కూడా ఎలాగా ప్రత్యేకంగా ప్రభులాగా ప్రభుని అనుసరించేలా జీవించాలో చెప్పుకుంటూ వస్తున్నాడు. మీ ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక క్రైస్తవులైన వాళ్ళని పరదేశంలో యాత్రికులని చెప్పడంలో భావం ఏంటి? అదే పరదేశంలో యాత్రికులని చెప్పడంలో భావం ఏంటి? ఎవరి బతులు 11 చెప్పాడు కదా అబ్రహాము ఏమని,
అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ దేశం మరో దేశాలు వెళుతున్నట్టుగా తెలియజేశారు కదా. కాబట్టి మనము ఈ లోక సంబంధం కాదని ప్రభు మాట్లాడడం ద్వారా, ఈ లోక సంబంధం కాదని అహం స్వత 18:34-36 వచనాల్లో మాట్లాడడం ద్వారా నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదన్నప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నవాళ్ళు మనం ఈ లోక సంబంధం కాదని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పరదేశులము యాత్రికులు అదైనా యాత్రికులము అంటే మనం ప్రయాణం చేస్తున్న వాళ్ళు, మనం ఇచ్చిన జీవానికి భూమి మీద దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతూ యాత్ర ఈ జీవిత దినాలు అన్ని కూడా ఏమైనా ఉన్నాడు యాత్ర. కాబట్టి మనం ప్రయాణం చేసే వాళ్ళము, మన దేశం మీద కాదు మనం ప్రయాణం చేస్తున్నాం నిత్య జీవాన్ని. కానీ దేశానికి ఎలాగైతే ఇస్రాయల్ ప్రయాణం చేస్తారో భౌతికంగా మన ఆత్మ సంబంధమైన లోకానికి క్రైస్తవులైనటువంటి వాళ్ళు మనం ప్రయాణం చేస్తున్నామని ప్రత్యేకంగా యాత్రికులని చెప్పడంలో భావాన్ని అక్కడ వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పరదేశంలో యాత్రికులే ఉన్నా కనుక ఆత్మను విరోధంగా పోరాడే శరీరాశలు విసర్జించారు. ఈ లోకంలో శరీర యొక్క ఆశల్ని ఏం చేయాలంట, కాబట్టి దారంటే పోయేవాడికి ఇక్కడ ఉన్న విషయాల గురించి ఎదుగాడికి అవునా ఏ మార్పులు కాదు అతనిది, వేరే ఊరు నుంచి యాత్రకు వచ్చాడు ఇక్కడికి అవునా. యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ ఏదొచ్చు ఇక్కడ ఆగి దాని మీద మనసు పెట్టాల్సిన అవసరం ఉందా, లేదు చూ వెళ్ళిపోవడం అంతే. నేను ఈ ప్రాంతానికి సంబంధించిన వాడిని కాదు అని చెప్పేసాను ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఈ జీమార్గంలో ఈ ప్రదేశం ఎందుకు బాగుంది అని చెప్పేసి అక్కడ ఆగిపోతే యాత్ర సాగిపోయే యాత్ర ఏమైపోద్ది ఆగిపోదు. కాబట్టి జనాలు ఏమైపో ఎక్కడ ఆగిపోతున్నారు, శరీర సంబంధమైన కోరికల దగ్గర ఆగిపోతున్నారు కదా. అది తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ధనం సంపాదన అనే దాని మీద అదే ప్రాముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకుని అక్కడ ఆగిపోతున్నారు. లైంగిక సంబంధమైన అక్రమాల దగ్గర ఆగిపోతున్నారు చాలా మంది. మనము లోకం యాత్రికులు అని చెప్పేసి అనమాట, ఎవరైనా ఐ లవ్ యూ అన్నారనుకోండి నేను యాత్రికునమ్మా నేను నీకు సంబంధించిన కాదని చెప్పాను. అదేంటి మీరు ప్రేమించడం అందంటే నేను వివాహం చేసుకుని పోయేవాళ్ళ తప్ప నేను ఇలా వెళ్ళి చెప్పే స్వభావం సాగి ఉంది. ఈ దేశం నాకు కాదు ఆయన ఒప్పుకోవడమని నీకు లవ్ చెప్తానని మరి అక్కడే కూర్చొని గడ్డాలు మీసాలు పోయేంత వరకు మీసాలు పెరిగేంత వరకు అక్కడే ఉన్నాడంటే ఇది యాత్రికుడా? యాత్రికుడు అయితే ఏం చేస్తాడు, ఎవరి వయసు వచ్చేటప్పటికి తన తల్లిదండ్రులతో మాట్లాడి వాహనం చేసుకుంటాడు, కుటుంబాన్ని దేవుని చిత్త ప్రకారం పోషిస్తూ ఉంటాడు, ఆత్మ సంబంధంగా దాని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరొకరు వచ్చి నీకు భార్య ఉండగా నేను ఉన్నానుగా నేను కూడా ఉంటాను నీతో అన్నదనుకో, నేను యాత్రికున్నమ్మా నేను నీ దగ్గర ఆగిపోతే నా జీవితం నా ప్రయాణం ఆగిపో. కాబట్టి నాకు నా వివాహం ద్వారా నా అవసరాలు నేను తీర్చుకోగలుగుతున్నాను. కానీ మరొక దురాశగా నువ్వు దురాశను నెరవేర్చుకోవడానికి నా లోకం ఇది కాదు, నా లోకం నిత్యత్వం మరో లోకం నాది, ఈ లోకంలో ఇచ్చలవిడిగా బ్రతకడానికి సంబంధించింది కాదు అని చెప్పేసి ప్రయాణాన్ని ఎదురు చేయ ముందుకు సాగించాలన్నమాట. ఆగుతుంది లోకం ఆగుతుంది, ఆగుతుందా ఆగుదా ఆగుతుందా ఆగు లోకం ఆగుతుందా ఆగుదా. మరే ఏ లోకంలో బతకలేని చెప్తున్నారు మీరు, ఆగిపోయాం ఒకసారి అక్కడ కొన చోట ఆగిపోయామని చెప్తలేదు మీరు, ఆగిపోయారు కదా, ఆగిపోయాం కదా మనం ఒకసారి ఆగిపోయాం ఇదే లోకం అనుకుని అప్పుడు దెబ్బ తగిలింది సరే ఇది లోకం కాదు మనకి ఎవరు దీమడుగు ఆగిపోయాం ఇదే మా లోకం అని చెప్పేసి అక్కడ ఆగిపోయాం. ఎవరు మీకు పని ఏంటని కొట్టేయడు ఎవడో ఓ మన ఊరికి కాదు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అలాగా విభచారమో దొంగతనమో మోసమో చేస్తుంటే ఒక దెబ్బ తగిలింది, దెబ్బ తగిలితే ఓ రైట్ మనం ఇలాంటి పనులు చేయకూడదు మంచిగా మనం అని చెప్పేసి ముందుకు సాగుతున్నాం అంటే అక్కడ ఓ వదిలేస్తామని అర్థం. ఏం చేయకు ధనం ధనం ఆరాధన కూడా మానేసి ధనం 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 ఎక్కువ సంపాదించాలని ఆలోచన చేస్తున్నాం. హాస్పిటల్లో వారం రోజులు పడుకున్నాం పైకి వస్తాం ఏంటి ఓటీలు చేసినా కానీ నా బతుకు నల్ల ఇక్కడికి వచ్చింది
ఆ ఓటీలు చేసిన దగ్గర హాస్పిటల్ అనుకొచ్చినా నేను అంటే అక్కడే ఉండిపోకూడదు అనమాట. దానమే దేవుడిగా భావించకూడదు, నేను అక్కడ ఆగిపోతున్నాను. కష్టపడి సంపాదించి భోజనం వసతి తీసుకుని ముందుకు సాగడమే అది యాత్రికుడు చేసే జీవితం అనమాట. ఆ దోకనా దోట్లేదా ఎక్కడెక్కడ చదువుకోవడం. నేను ఇక్కడ ఇల్లు పొలాలు కొంటా ఉంటున్నాను, యాత్ర ఏం చేస్తున్నాను? ఇల్లు పొలాలు కొంటా ఉంటుంటే యాత్రను ఏం చేస్తున్నాను? ఇక్కడ అద్భుతాను జనాలు కాదు వయస్కులను కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అది మనందరూ పరదేశులము యాత్రికులు అంటాడు. చుట్టుపక్కల అన్ని పొలాలు కొనేస్తాడు, చుట్టుపక్కల బిల్డింగ్లన్నీ కొనేస్తా ఉంటాడు, కోట్లు కోట్లు. చూడండి వీళ్ళందరూ ఈ లోక్ సంబంధులు కాబట్టి, రాజకీయ నాయకులు కానీ కోటేశ్వర్ కానీ లోక్ సంబంధులు కాబట్టి సింగపూర్లో కొంటాడు, లేకపోతే లండన్లో కొంటాడు, లేదంటే ఎక్కడైనా కొంటాడు, ఏ బ్యాంకులైనా కొంటాడు, చంద్రమండలైనా కొంటాడు. చంద్రమండలం కూడా శాశ్వతమైంది కాదు, మనకు తెలిసి అది అడిపోద్ది అని అవునా? అన్ని కూడా ఏమైపోతాయి? అడిపోతాయి, అది లైవ్ అయిపోతాయి అన్నమాట. అది మనకు తెలుసు, లైవ్ అయిపోయే దాని మీద ల్యాండ్ అవడానికి లేదా దాన్ని కొట్టడానికి చూస్తున్నాం అంటే ఇలా సంబంధం కదా. ఆ సింగపూర్లోనో లండన్లోనో ఆ దేశంలోనో ఈ దేశంలో అమెరికాలో డబ్బులు దాచుకున్నాం అంటే ఈ దేశవాసిగా చెప్పుకున్నాం అవునా? మనకు ఉన్న దాంతో సంతృప్తి బతకడం ఎక్కువ ఉంది. మేడలకి దిక్కులు దగ్గరికి ఇచ్చేస్తాం అనుకోండి, యాత్రికులమా కాదా? బాబు ఇది నా లాభం కాదే, నా భోజనం వసతులు ఉన్నాయి, నా భార్య పిల్లలకు భోజనం ఉంది, ఇదిగో దిక్కులేని వాళ్ళు దరిద్రులకి సహాయాన్ని పనిచేస్తుంది అనుకోండి, అంటే అర్థమేంటి దాని అర్థం? నేను యాత్రికుడిని, ఈ ఇదంతా నాకు ఉండకూడదు అని చెప్పి నేను చేసేది ఇదిగో నాకు ఉన్నదాన్ని పనిచేస్తున్నాను నేను అని చెప్పేసి ఇలాగనే ఎప్పుడైతే అది చేస్తూ ఉన్నాడో వాడు యాత్రికుడిగా కనబడుతూ ఉంటాడు. ఏంటి సంపాదన అంతా పాడు చేస్తాడంటే అంటూ ఉంటాడు. సంపాదన పాడు చేయడం కాదు నాయన, ప్రభునందు దాసుకోవటం అది, అది నీకు తెలీదు. ఈ లోకం కాదు కాబట్టి పంచిపెట్టేస్తా ఉంటాడు, భోజనం ఎక్కువైంది, భోజనం మిగిలింది, ఏం చేస్తాడు ఇప్పుడు రావణ సాయంత్రం అయినప్పటికి తగ్గడానికి పంచిపెట్టాడు అవునా కాదా? ఎందుకని ఎందుకని అది ప్రయోజనం ఇంకా అప్పుడు వరకు ఇంకా తర్వాత అవకాశం ఉంది కాబట్టి తగ్గడానికి. అలాగే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఏదన్నా మనము ప్రభునందు దానం చేసేవాళ్ళుగా ఉండగలం. ధనాన్ని పూచుకునేవాడు యాత్రికుడు కాదు, ధనాన్ని పూచుకునేవాడు యాత్రికుడు కాదు. తర్వాత శరీర కోరికల ప్రకారంగా బ్రతికేవాడు అనమాట. శరీరం ఏం కోరుకుంటుందంటే తన బిడ్డలకి ఆస్తులు సమకూర్చాలని కోరుకుంటుంది. శరీరం ఏం కోరుకుంటుందంటే లైంగిక సంబంధంగా ఇచ్చల విడిగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటుంది. శరీరం ఏం కోరుకుంటుందంటే ఆడిది ఈడిది అన్ని లాగేసుకుని మన దగ్గరగా పెట్టేసుకుందాం అనిపిస్తాం. ఇలా శరీర సంబంధమైన కోరికలు అనేవి ఏం చేస్తాయంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఆత్మకు పోరాడు, విరోధంగా పోరాడే శరీర ఆశల్ని ఏం చేయమన్నాడు? విసర్జన చేయమన్నాడు. కాబట్టి ఆత్మకి విరోధంగా పోరాడే శరీర కోరికలు అన్నింటిని ఏం చేయాలి? విసర్జిస్తేనే ముందుకు వెళ్ళగలరు, విసర్జిస్తేనే ఆత్మ సంబంధంగా ముందుకు సాగు. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారు ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి వారిని బట్టి ప్రభు రాకడ దినాన్ని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారి ఉన్నారని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏ ఎంత మంచి అంటే వారు దుర్మార్గులను పైస్తున్నారు అంటే బరులు అంటున్నాడు. అక్కడ ఎవరంటే అక్కడికి ఇలా తెలుస్తుంది ఏంటి బరులు ఇక్కడ ఉన్నాయని, ఏంటి నేను ఎక్కడ ఉన్నానని అవునా? మా మాట్లాడితే తక్కువ చేసి మాట్లాడమన్నాడు. ఈ గొర్రెలు అనమాట, ఈ గొర్రెలు అంటూ ఉంటాడు రైట్, దూషిస్తున్నాడు అనమాట. ఏమన్నాడా? దూషిస్తున్నాడు క్రైస్తవుల్ని, క్రైస్తవులు దూషిస్తున్నాడు. రాజకీయ నాయకులు ఎవడైనా మనకు అనవసరం, ఒక మత సంబంధమైన నాయకుడైనా ఎవడైనా మనకు అనవసరం. క్రైస్తవులను దూషిస్తున్నాడంటే తక్కువ చేసి మాట్లాడుతున్నాడంటే పర్రే పొద్దున దేవుడి ప్రభు దర్శనం అంటే ప్రభు రాకల్లో వాడు ఎవడైనా సరే లోకంలో ఎంత గొప్పవాడైనా సరే మనం అనుభవించే మహిమలో చూసి సిగ్గుపడతాడు. ఓ ఇంత మహిమను అనుభవిస్తున్న వల్ల నేను దూషించానని సిగ్గుపడతాడు. అందుకని క్రైస్తవుడైనటువంటి వాడుగా సిగ్గుపడాల్సిన అవసరం
లేదు, క్రైస్తవులు కానందుకే సిగ్గుపడాల. ఈ లోకం, ఈ లోకమే శాశ్వతం, ఇవే ప్రభుత్వాలు ఆస్తులు ఇవన్నీ శాశ్వతం అనుకున్న వాడే సిగ్గుపడాలి. కానీ ప్రభుని యేసుక్రీస్తునందు సంబంధమైన జీవితం కోసం ప్రయాసపడేవాడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దర్శన దినాన్ని దేవుని మహింపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన వారి ఉండాలని మిమ్మల్ని బతుమారుకుంటున్నాం. దేవుడు ఎంత గొప్పవాడో, క్రైస్తవులైన వాళ్ళందరికీ అంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడని దేవుని మహింపరచాలని. అందుకని ఎవరైతే మనం దూషిస్తున్నారో వాళ్ళ ఎదురు మంచి పనులు చేయండి. అనుజీయులైన వాళ్ళు దూషిస్తుంటే మనం వాళ్ళ ఎదురు ఏం చేయాలి? మంచి పని చేయాలి. రేపు పొద్దున్న మహింపరచబడతాం దేవుని దగ్గర. దేవుని మహింపరచండి. మంచి ప్రవర్తన గల వారి ఉండాలని మేము బతుమాలనుకుంటున్నాను. అనుజీయుల మధ్యన ఏ ప్రవర్తన ఉండాలి? అదే క్రైస్తవులు మనల్ని తేవలు తిట్టకూడదు. క్రైస్తవులు మనల్ని ఎవరు కూడా వాడు దుర్మార్గుడు మంచోడు కాదన్నాడు, చంటోడు అన్నాడు. అదైన వాడు తాగుతున్నాడు తిరిగిపోతున్నాడు అని మాట్లాడుకోవడం ఆయన పనేది ఆరాధన చేసుకుంటాడండి, కష్టపడి పని చేసుకుంటాడు. ఎవరైనా పేదవాడు దిగ్గలేని వాడు ఉంటే వాడికి ఏదైనా సాయం చేస్తానండి. అలాంటి మంచి పనులు చేసేవారుగా మనం గుర్తించబడాలి. అనుజనుల మధ్యన, అనుజనుల మధ్యన ఎలా ప్రవర్తించాలో చెప్పుకుంటూ వస్తున్నాడు. 10 నుంచి కదా 11 నుంచి అనుజనులు రాజులు ఉంటారు కదా, అవునండి ఉంటారా? ఉండరా రాజు అందరికీ అధిపతి అని. నాయకులు దుర్మార్గు ప్రజ్ఞానం చేయటకును సన్మార్గులు మెప్పుగలుగు రాజు వలన పంపబడిన వారి వారికి లోబడి ఉండండి. అదైనా అది రోమపత్రిక 13 అధ్యాయం అవునా? కాబట్టి అధిపతులకి అధికారులకి ఏమేమి ఉండండి లోబడండి, వారికి నియమించిన ట్యాక్స్ కట్టండి, వారు నియమించిన నియమాలకు అనుసరించండి. దేహ సంబంధమైన నియమాలు అదైన వాటిని అనుసరించండి, అంటే నియమాలకు లోబడండి, రాజుల్ని గౌరవించండి. లోబడి ఉండండి, నాయకుని గౌరవించండి. ఏలా మీరు వ్యక్త ప్రవర్తన కావాలి, అంటే ఏమన్నాడంటే కింద మేలు చేయవారే అన్నా, మీరు ఇప్పుడు మేలు చేయవారైతే అదైనా అక్కడ సరి చేశారు ట్రాన్స్లేషన్ని ఏం చేశాడు సరి చేశాడు. మేలు చేయవారైతే అనుజనుల మధ్యన మేలు చేసేవారైతే అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోరు మూయట దేవుని చెప్పమాట. అది ఎప్పుడైతే మేలు చేసామో నోరు మూయబడబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం సత్క్రియలు చేస్తున్నామో అనుజనుడు మనం దూషించారు కదా, ఇప్పుడే గొర్రె ఇది క్రైస్తవుడు ఇది క్రీస్తవుడు అంటున్నాడో అది ఇదని ఎప్పుడైతే దూషిస్తున్నాడో, అలా దూషిస్తున్నప్పుడు మనం మంచి పనులు చేసుకుంటూ పోతే ఎవడయ్యా మీ కొడుకుని కాపాడిందంటే క్రైస్తవుడు, వాళ్ళని గొర్రె అంటావు కదా, దూషించావు కదా, తక్కువ చేసి మాట్లాడతావు కదా, ఈరోజు నీ ఇంట్లో ఉపకారం చేసి నీ ఇంటికి ఉపకారం చేసిన పలానా ఏమైపోతాడు నోరు. అలాగే అన్నమాట, అంతేకాని నోరుకి నోరేసి పడిపోమని కాదు. అదైనా అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోరు మోయి దేవుని చిత్తమంటే మనం మంచి ప్రవర్తనతో వాళ్ళు నోరు మోయించాలి తప్ప వాడు మాట్లాడుతున్నానికి ప్రతి కౌంటర్ వేయించి మాట్లాడి నోరు మూయించడం కాదు. అర్థమైందా మీకు? అర్థమవలేదా? అనుజనుల మధ్యన మంచి ప్రవర్తనతో వారి యొక్క నోరు ఆ రాజులకు లోబడుతూ అధికారులకు లోబడుతూ ఉండడం వల్ల మేలు చేస్తూ ఉండడం వల్ల మూర్ఖులు నోరు మూయించడం, అలా మూయించడం కూడా అది ఎవరికైనా దేవుని చెప్పమన్నా. కాబట్టి అనుజనుల మధ్యన మంచి ప్రవర్తన కలిగే వాళ్ళు ఉండండి, అధికారులకు లోబడి ఉండండి, మేలు చేయండి. అనుజనుల మధ్యన ఏం చేయండి? మేలు చేయండి. శ్రమలు అనుభవిస్తూ కూడా ఈ జీవితం మారకూడదు అన్నమాట. అర్థమైనా మీకు? శ్రమలు అనుభవిస్తూ కూడా ఏం చేయాలి? అనుజనుల మధ్యన మంచి ప్రవర్తన కావాలి.
స్వతంత్రులయ్యుండియు దుష్టత్వాలు కప్పేట మీ స్వాతంత్రం వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి మధ్యపత్రిక ఐదాధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనం తీసుకున్నది స్వాతంత్రమే అదే అయితే ఆ స్వాతంత్రాన్ని ఏం చెప్తున్నాడు 5:13 చెప్తాడు ఆ స్వాతంత్రమును తేలిపడద్దు అన్నాడు శరీర క్రియలకు ఉపయోగించొద్దు అన్నాడు అక్కడ ఇక్కడైతే స్వాతంత్రం చెడుతనాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్రాన్ని వినియోగించొద్దు దేవునికి దోషం వల్ల లోబడి అందరినీ గౌరవించండి 17 ఏం చేయండి అందరినీ గౌరవించండి సహోదరులు ప్రేమించండి సహోదరుల్ని ప్రేమించండి మరో అవసరం తీర్చిపెట్టండి దేవునికి భయపడుడి రాజుని గౌరవించండి అయితే ఎలాంటి వారికి లోబడండి ఎలాంటి వారిని గౌరవించండి ఎలాంటి వారికి లోబడినంటే పని వాళ్ళారా అంటే దాసులు మంచివారును సాత్వికులైన వారికి మాత్రం కాక తిరుగుబాటుదారులంటే మీ యజమానుకును పూర్ణ భయంతో లోబడి ఉన్నాడు కాబట్టి మంచి యజమానికే కాదు లోబడి ఉంటాం తిరుగుబాటు స్వభావం వెళ్ళినా స్వప్న ఉంటారు 10 మంది యజమానులు వాళ్ళకి సహితము పూర్ణ భయంతో లోబడి ఉండండి పని వాళ్ళు క్రైస్తవులు పనోళ్ళు ఆ యజమానులకు లోబడి ఉండాలి వాడు మంచోడో చెడ్డడో అనవసరం లేదు తను చెప్పిన పని చేయటమే తను కావాలి అది మంచి పనులు చేరే విషయం ఎవరైనా అన్యాయంగా సంపొందించడు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినది ఏమవు అవునా ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందచ్చు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎవరాది ఆ మంచి జరుగు తప్పిది మనకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేం ఘనం అవునా దొంగతనం చేశారు కట్టేసి కొట్టేస్తున్నారు అబ్బా 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 అన్నాడు సహించనాడు నేను ఉపయోగమా సో అతను ప్రకటిస్తున్నందుకు కట్టేసి కొట్టేస్తున్నారు సహించుకో కాబట్టి తప్పు చేసి దెబ్బలు తినడం కాదు తప్పిదానికే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకు ఏం కాదు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి ఇష్టమవును ఎందుకు మీరు పిలువబడ్డారు లేదా మేలు చేసాం మన కీడు చేశాడు ఒకడు మన స్వాత ప్రకటించాం అక్కడ మనకి వ్యతిరేకంగా మాట్లాడాడు వాళ్ళకి సహాయం చేసాం వాడు మనకు అన్యాయం చేశాడు బాధపడినప్పుడు బాధపడాలి సహించి అది దేవునికి ఇష్టమవుతుంది ఎందుకు మీరు పిలువబడ్డారు అంటే ఎదుటివాడు కీడు చేసేవాళ్ళం కాదు మనం క్రైస్తవులు ఎదుటివాడికి ఏం చేసేవాళ్ళం మేలు చేసేవాళ్ళం ఇందుకు పిలువబడ్డాం అయితే క్రీస్తు కూడా మీ కొరకు ఆయన కూడా న్యాయంగా ఆయన కూడా మంచి చేసి బాధపడ్డాడు క్రీస్తు కూడా ఏం చేశాడు క్రీస్తు కూడా మంచి చేసి బాధపడ్డాడు తప్పు చేసి బాధలు అనిపించడం కాదు అది క్రీస్తు ఏం చేశాడు మనుషులకు మేలు చేశాడు ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరిగించాడు ఆయన అలాంటి ఆయన్ని పట్టుకుని సిలువేశాడు సిలువేసి మంచి చేసి శ్రమ అనుభవించాడు ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడీగా నడుచుకున్నట్లు అంటే అర్థమేంటి ఆయన అడుగులేంటి ప్రేమ జాలి అర్థమైన సహనం ఇవన్నీ కూడా ఆయన అడుగుజాడు ఆయన స్వభావం కాబట్టి ఆయన అడుగుజాడే నడుచుకున్నట్టు మీకు మాదిరి నుంచి పోయాడు క్రైస్తవులు అందరికీ మాదిరి ఎవరు టోటల్ గా చెప్తున్నాడు క్రీస్తు కూడా మంచి చేసే శ్రమ అనుభవించాడు కాబట్టి మంచి చేసి శ్రమ అనుభవించడం దేవుడు సంతోషపడే విషయం అది మంచి చేసి శ్రమ అనుభవించడం దేవుడు సంతోషించబడి దేవుడు ఇష్టమైనది మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు బాధపడ్డాడు ఆయన చేసిన దానికోసం కాదు మన కోసం బాధపడి
మనము ఆయన అడుగుజాలలో నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు. అందువల్ల మన మాదిరి మన ప్రొఫైల్ యేసుక్రీస్తు వారే అంతే. మన మాదిరి ఆయనే, మన జీవన శైలి, మన జీవన శైలికి మాదిరి ఆయనే. ప్రతిదీ కూడా ఆయనే మాదిరి పెట్టుకోవాలి. అందుకనే కదా ఎఫ్సిపత్రిలో చెప్పాడు కదా 5:22 స్త్రీలారా ప్రభును పోలే, అవునా ప్రభును బట్టి, అవునా పురుషులారా ప్రభును బట్టి ప్రభును పోలే అన్నాడా. అంటే ఎవరు మాదిరి? స్త్రీకైనా పురుషుడికైనా క్రీస్తునందునో ప్రతి ఒక్కరికి మాదిరి ఎవరు? అడుగుజాడలన్నీ కూడా ఆయన అడుగుజాడలో నడవాలి. ఇద్దరు కూడా క్రీస్తులే, స్త్రీ అయిన పురుషులైన ప్రభువుని యేసుక్రీస్తు వారిని మాదిరి పెట్టుకోవాల్సింది క్రైస్తవుల్లో. దాసుడైన యజమానుడైన స్వాతంత్రుడైన ఎవరైనా సరే ప్రభువుని యేసుక్రీస్తు వారే మాదిరి అయి ఉండాలంటే, ఆయన అడుగుజాడలో ఉన్నారు మనకి అంతే. మన సొంత అడుగుజాడ ప్రమాదం, వేరే వాళ్ళకి అడుగుజాడ ప్రమాదం, మన ప్రభు యొక్క అడుగుజాడ, మన ప్రభు యొక్క మాదిరి మనకు మాదిరి ఉండాలి తప్ప మరొకటే. ఆయన మాదిరి జీవితం ఏంటో తెలుసా? పాపం చేయలేదు. ఆయన అడుగు ఏం చేయలేదు? ఆయన పాపం చేయలేదు. కాబట్టి పాపం చేయలేని ఆయన అడుగులో మనం అడుగేయాలి. పాపం చేయలేని అడుగులో మనం ఒక అడుగు. కాబట్టి పాపం చేయలేని అడుగు జాడదు. పాపం చేయలేదు, ఆజ్ఞ ప్రేమించలేదు, ఆయన నోట ఏ కపటం అంటే ఏ యొక్క మోసమైన మాట లేదు. ఆయన దూషించబడి కొలు దూషించలేదు. అంటే తప్పు చే దూషించబడ్డాడు ఆయన, మళ్ళా ఏం చేయలేదు, బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. సంగతి చెప్తున్నప్పుడు కదా అన్నాడా, ఐఫోన్ సిల్ మార్పు ఐఫోన్ మీ పని చేస్తాను అన్నాడు ఆయన. మనకైతే ఎన్నో చేత చెప్పండి చూద్దాం అంటావు, మనకి ఎందుకు ఆగదు, మనకెందుకు ఆగదు సార్? ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పిచ్చే దేవుడు కలుతాను అప్పగించుకోండి, దేవుడు చూసుకుంటాడు. అదే ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు అనుకుంటుమా? ప్రతిదీ కూడా ఏం చూ ఎవరు చూసుకుంటాడు అనుకోడు? ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు అనుకోడు. నీకు అన్యాయం చేసినప్పుడే దేవుడు చూసుకుంటాడు అన్నాడు. నీకెవరు అన్యాయం చేశాడు? ఏ నీకు అన్యాయం చేశాడు కదా, నీకు నువ్వు ఎందుకు తిరిగి వాళ్ళకి అన్యాయం చేయట్లేదు అంటాడు. ఎవరండి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. మన పాపాల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్టు ఆయనే తన మన తన శరీరం మన మన పాపం మృణాల మీద మోసుకారు. ఎందుకు చనిపోయాడు ఆయన? మన పాపక్షమాపణ, పాపక్షమాపణ కొరకైనా నీతిగా జీవించడం కొరకు అన్నాడు. పాపక్షమాపణ కొరకును, పాపక్షమాపణ పొందిన తర్వాత నీతిగా జీవించడం కొరకును ఆయన మరణించారు. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత ఉంది. ఆత్మ సంబంధం, భౌతిక సంబంధం కాదు. మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోయారు, కానీ ఇప్పుడు మీ ఆత్మ కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మరి అదే యోహాను స్వత పదార్థాలు చెప్పారు కదా ఆయన, నిజమైన గొర్రెలు కాపరి కాదు నేను నిజమైన కాబట్టి గొర్రెలు కాపరి అని చెప్పారాయన. కాబట్టి ఆయన వేరే త్రావంలో తన త్రావంలోకి తెచ్చుకుంటా కూడా వచ్చానని చెప్పాడు కదా ఏమంది. అందువల్ల ఒకనాడు యూదులు కూడా త్రావ తప్పిపోయారు. ప్రభువు యేసుక్రీస్తు వారే ఆయన దారి అనే సంగతి, గొర్రెలకు గొర్రెల దొడ్డుకు దారినే ఉన్నాను, మార్గం అయి ఉన్నాను అంటాడు అవునా. కాబట్టి ఆయనే దారి అనే సంగతి ఎరిగి ప్రభువు యేసుని వెంబడించారనమాట. అందువల్ల మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మీరు. కాబట్టి రెండో అధ్యాయం ఏం చెప్పాడు?
ప్రాచీన జీవితాన్ని విసర్జించి రక్షణ విషయంలో ఎదుగుతూ దేవుణ్ణి ఆరాధించాలని, ఆయన గుణాలు ప్రచురం చేయాలని చెప్పుకుంటూ మొదటి భాగం. రెండవ భాగంలో అనుజనుల మధ్యన మంచి ప్రవర్తన కలిగిన వారే ఉండాలని, మేలు చేసి బాధ అనుభవించినా పర్వాలేదని అదాయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాగే మేలు చేసి బాధ అనిపించారు. ఆ బాధలో కూడా ఆయన పాపం చేయలేదు, ఆయనే మన మాదిరి అయి ఉన్నారని చెప్పారు. కాబట్టి అనుజనుల మధ్యన మంచి ప్రవర్తన గల వారే ఉండాలని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరే, మన ఆయన అడుగు జాడల్లో మనకి ఆయన మాదిరించి ఆయన మాదిరే మనకి క్రైస్తవులందరికీ క్రీస్తే మనకు మాదిరే ఉన్నాడని తెలియవచ్చు. ఆయన పాపం చేయలేదు, అది మాదిరి, దూషించలేదు మాదిరి, అదైన ఆయన నోట ఏ మోసం లేదు మాదిరి, కపటం లేదు మాదిరి, అదైన కాబట్టి క్రీస్తే క్రైస్తవులకు ఏమై ఉన్నాడు, మాదిరి ఉన్నాడని తెలియపరచారు. మూడో అధ్యాయం. అటువంటి స్త్రీలారా, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, మీరేమో ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి స్త్రీలారా అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరు ఐదుగురు పెద్ద తల్లు ఐదుగురు ఉన్నారు. ఇప్పుడు స్త్రీలకు సంబంధించి అవునా, ఆరు వరకు అవునా, ఆరు వచ్చినాలు ఎవరికి, మీరేమిటండి అమ్మా, మీరేనండి. అటువలే స్త్రీలారా, మీ స్వపురుషులకు ఏమై ఉండండి, అస్సలు లోపడద్దు. ఎంత హాయిగా ఉంటుందా మాట చూసారు, దేవుడు ఎంత అద్భుతంగా చెప్పాడు మనం, దేవుడే చెప్పాడు లోపడద్దు అండి. ఎవరు చెప్పారు, ఎంత ప్రచారం చేస్తారా మాట, దేవుడు చెప్పాడు మనకి వీళ్ళకి లోపడద్దు అని పురుషులు అని పక్కన వీళ్ళు గ్యాగ్లేసిన పురుషులు ఏమన్నా గ్యాగ్లేసి అనుకో, ఏం గ్యాగ్లేస్తాడు మీ ఆయన, దేవుడు చెప్పాడు కదా లోపడమని, లోపడద్దని అని మొత్తం ప్రచారం చేస్తారు. ఈ లోబడని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో దాని గురించి మాట్లాడు, అందరు చెప్తారా, కాస్త చెప్పండి, చెప్తే నువ్వు లోపడి ముందు తర్వాత నన్ను లోపడతాను అంటారు. క్రైస్తవ స్త్రీలు అంటే వాళ్ళు ఏం చేయాలా, క్రైస్తవ స్త్రీలకు కూడా క్రీస్తే ఏమై ఉన్నారు, మాదిరే ఉన్నారు. కాబట్టి కుటుంబపరమైన విషయాల్లో తన స్వపురుషులు లోబడి ఉండాలని పేతురు గారే కాదు పౌలు గారు కూడా తన పత్రికలో ఎపిసిపత్రికలో చెప్పారా, ఎపిసిపత్రిక 5:22 చెప్పారు లేదా, స్త్రీలారా ప్రభువుల పోలే మీ సొంత పురుషులకు అలవాటు చేసుకోవాలి లోబడి. నేను ఎప్పుడు ఎవరికి లోపడలేదు, నేను మేస్టర్కి లోపడలేదు, అదే ఇంట్లో మా అమ్మకి లోపడలేదు, మా నాన్నకి లోపడలేదు, నేను నీకు లోపడడం ఏంటి. అలాంటి నినాదాలు అనేవి క్రైస్తవ జీవితంలోకి పనికొస్తాయా, పనికొస్తాయండి, పనికిరావు. కాబట్టి స్వపురుషుడికి ఏమి ఉండాలా, లోపడి ఉండాలి. సరే కాబట్టి లోపడు ఉన్నాం, అందువలన వాళ్ళు ఎవరైనా వాక్యాన్ని కవిదేయలైతే రారు కదా, చాలా మంది పురుషులు వారి వల్ల కూడా రారు కదా, వస్తారా, వాక్యాన్ని కవిదేయలైతే ఏం చేయాలా, వారు భయముతో కూడి మీ పవిత్ర ప్రవర్తన చూస్తారు, వాక్యం లేకుండానే తమ భార్యను నడవడం వలన రాబట్టు. వాక్యాన్ని కవిదేయలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కాబట్టి అలాంటి వారు అందరిని కూడా రాబట్టొచ్చు అంటాను. ఎవరి వల్ల, స్త్రీ యొక్క పవిత్రమైన ప్రవర్తన వల్ల. ఎంత అద్భుతం, కానీ తమ ప్రవర్తన వాళ్ళు మార్చాలనుకోరు, అయ్యా మీ ప్రార్థన చేస్తే మా ఆయన మారిపోవాలి, ఏం చేయాలా, ప్రార్థన చేస్తే ఏం చేయాలా, మీరు ఏం ఏం ప్రార్థన చేయండి, మీరు మా ఆయన మారిపోయేలాగా ప్రార్థన చేయాలి, ప్రార్థన ఏం కోరుతారు,
ఆయన మారిపోయేలా ప్రార్థన చేయండి. మారిపోయేలా ప్రార్థన చేసేస్తే ఒకరిని ప్రార్థన వల్ల మారిపోతే ఇంకా వాళ్ళు ఏమవరు, స్త్రీలు ఏమవరు, వాళ్ళు మారు అని ఒకటి ఏం కోరుకున్నారంటే వాళ్ళకు అనుకూలంగా మారాలని అడుగుతున్నారు అంతే. అది ప్రార్థన చేయమని అంటారు అన్నమాట. మా ఆయన గారి కోసం ప్రార్థన చేయండి అంట. చాలా మంది క్రైస్తవులు కుటుంబాలతో వస్తారు కదా, ఎక్కువ మంది భార్య రారు, భర్తలతో రారు. భర్తలతో రావడం కారణం అంటే ముందు రక్షించబడ్డారు మంచిదే, కనీసం ఒక 5-6 సంవత్సరం లోపు తన భర్త కూడా తనకు కూడా రావాలి. అలాంటి ప్రవర్తన చూపించాలి. ఆరాధన అయిన తర్వాత భోజనం పెడతా టైం అయిపోయింది, రేపు భోజనం ఎంత లేట్ అయింది అని అడుగుతారు. ఆరాధన అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయిందండి, అందుకే లేట్ అయింది, సరే భోజనం పెట్టేస్తున్నాను. అలా మాట్లాడితే ఆయన మళ్ళా వాళ్ళకి సర్లే నీకు ఆరాధన ప్రార్థన వచ్చిన లేట్ అయితే కనుక నేను పెట్టుకు తినేస్తాను, నువ్వు ఇబ్బంది పడతాను. వీళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ అక్కడేసి ఏ తినలేకపోతున్నావా, బైబిల్ అక్కడేసి ఏ తినలేకపోతున్నావా, ఏ పెట్టుకోలేకపోతున్నావా అన్నారు. అలా మాట్లాడుతూ ప్రార్థన మానే అంటాడు అన్న. ఏమంటాడు అసలు నాకు ఎట్టకపోతే కనుక అసలు ప్రార్థనే మానే అంటాడు. నేను ప్రార్థన మాను, ఏం మాను, నువ్వు ఏమంటో చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసి పార్టీ, బలమైన పార్టీ, లోక సంబంధంగా స్త్రీ పార్టీ ఏంటి, బలమైన పార్టీ, పైన ఉన్న మా పార్టీ లాగా దిగదు. నేను అంతేనా బలమైన పార్టీ. ఆ బలమైన పార్టీని త్రోసివేయాలంటే ఆ పురుషుడిగా తన బాధ్యత, ఎంతో సహనం, ఎంతో ప్రేమ, ఎంతో దయ ఎన్ని ఉంటేనే కానీ ఆ బలమైన పార్టీని పోయలేదు. అవునా? కాబట్టి దేవుడి పిల్లలుగా భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన వలన వారు నడవడం వల్ల రాబట్టుకోవచ్చు అంటే దేవుని వాక్యానికి శక్తి ఉంది కదా. దేవుని వాక్యానికి ఏముంది? శక్తి ఉంది. ఎప్పటికైనా మారాల్సిందే, ఎప్పటికైనా ఏం చేయాలి, మారాల్సిందే. కాబట్టి ఎబ్రీ 4:12 ప్రకారం దేవుని వాక్యం శక్తి కలిగింది. కాబట్టి శక్తి కలిగిన వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని అనుసరించి మనం ప్రవర్తించడం వల్ల ఆ ప్రవర్తన ద్వారా వారిని మనం మార్చవచ్చు. అందులో ఆ భాగ్యం ఉంది. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి. పేతురు గారు ఇలా నేను కాదు మధ్యలో ఏంటి స్త్రీల కోసం పెట్టాడంట లేదు అవునా కదా, ఎవరు వెళ్ళారు, రాసిన ఆయనే. ఎవరైనా చూడండి, భయంతో కూడి మీ పవిత్రమైన ప్రవచనం వాక్యం లేకుండానే తమ భార్య నడవడం రాబట్టకూడవచ్చు. జడలు అనుకోవటం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం, వెళ్ళిపోటు అలంకారం మీకు అలంకారంగా ఉండక, అంటే సమయాన్ని పాడజేసేది, అలాగే ప్రజల్ని ఆకర్షించే ఈ అలంకరణ వద్దు అని చెప్పాడు. ఈ అలంకరణ ఏమన్నాడు వద్దా, బంగారం లేకపోయినా కానీ ఏం చేస్తారు, రోడ్ గోల్డ్ పెట్టారు. ఒక్కొక్కటి తమ్ముడు చూసి ఏం చేయాలంటే రోడ్ గోల్డ్ బంగారం, రోడ్ గోల్డ్ బంగారం అని చూస్తూ ఉంటాం. అంటే ఈ అలంకరణ వల్ల ఏం తెచ్చుకున్నారు వాళ్ళు, ప్రమాదాలు తెచ్చుకున్నాం. భక్త కోసం అలంకరించుకుంటే ఎలా ఉంటుంది చెప్పాడు కదా, 40 కేకలు ఈ రాజు, ఈ సౌందర్యము, ఈ రాజు చూపించిన సౌందర్యం వంశంలో ఉన్న రాజులు చూపిస్తారు, ఆ రాజులు ఏమో వెంటాడతారు అవునా కదా. కాబట్టి ఈ నీ రాజు నీ కనపడతాం, నీ ఎదుర్కొన్న నీ రాజులు చూపించాలి. ఏంటది బయట రాజులు చూపిస్తే ఆ రాజులు ఏం చేస్తారంటే ఏసైటమ్స్ వస్తారు అవునా కదా. మరే నీ రాజు నీ సౌందర్య కోరాడు, నీ రాజు నీ సౌందర్య కోరాడు, కనపడాలా వద్దా, ఈ రాజుకి అనుకూలంగా మారాలా వద్దా. ఈ రాజుకి ఏం చూపించరు, స్వామీజీ లాగా ఒకే ఒక నైటీ కదరా, బయట ఉన్న రాజులు చూపిస్తారు, వాళ్ళేమో వెంటాడతారు, అయ్యో ఇలా చేస్తున్నాడు మరి అలా చేస్తానంటారు. నువ్వు చేసేది రాంగ్ అమ్మా, అదైంది ఆ దుర్మార్గులైన రాజులకి నీ సౌందర్యం చూపించావు, అది నువ్వు దోసుకోవడానికి చూస్తున్నారు వాళ్ళు. అలా చేయకూడదు, బైబిల్ ఏం చెప్పిందంటే ఈ రాజు నేనే, నీ సౌందర్యం నాకే చూపించు అవునా కాదా, వాస్తవమా కాదా.
అందువల్ల దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన వెలుపటి అలంకారం అనేది కాకుండా హృదయాంతరంగపు అలంకారం ఉండాలండి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణం అక్షయానికి అలంకారం కాదు, మీ హృదయానికి అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అంతరంగ పురుషుడు అని మాట వాడాడు, అంతరంగ పురుషుడు మీకు అలంకారంగా ఉండాలండి. సాధు అయినట్టు మృదువైనట్టు గుణం, ఏ ఏ గుణం అంటే సాధు అయినట్టు అంటే సాత్వికం అని అన్నాడు. మోసే ఎవరు? సాత్వికుడు. అవునా? ఆయనకేముంది? మీరు నన్ను చంపేట తీసుకొచ్చారా మోసే? నువ్వు చంపేట తీసుకొచ్చావు, నీళ్ళు లేవు, మంచి ఆహారం లేదు, ఏమి లేదని తిరగబడుతున్నప్పుడు అయ్యలాగా మీరు కంగారు పడకండి, నేను దేవుడిని అడుగుతాను అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పేసి. అవునా కాదు? ఎరా మీకు అన్నం పెట్టాలని అక్కడ రూలే ఉందండి రా. ఏంటి మీకు నేను మీకు అన్ని నీళ్ళు ఎవరితే అన్నాడు అండి లాస్ట్కి, మీకు నీళ్ళు ఇవ్వాలా అని అన్నారా లేదా? బామొచ్చారు సాత్వికుడు అనమాట. అంత తిరగబడుతున్నప్పుడు ఏమైనాడనమాట సాత్వికం. ఒకవేళ ఎవరైనా అలాంటి పరిస్థితులు కలిగినప్పుడు లేదా భర్తే వాక్యం తెలియక అదైన మూర్ఖత్వంతో తిరుగుబాటు చేస్తున్నప్పుడు బతిమాల సాత్వికాన్ని కనపరచాలి. ఏంటే ఇంతవరకు వండుకోకుండావా అని ఇలా కాదేస్తాడు అనుకోండి, ఆవిడేం చేయాలి? మోకరించి, అయ్యా ఒక 10 నిమిషాలు సమయం ఉంది, నేను మీకు ఏం చేస్తాను వండేసి మీకు సమయానికి ఒక అరగంట వండి పెట్టేస్తాను అన్నారు. అవునా కాదా? దాన్ని ఏమంటారు? సాత్వికం అంటారు. ఏళ్ళు ఏమంటారు? ఇంకా వండలేదు అన్నప్పుడు ఏదైతే అడగాలి, ఏ సమాధానం చెప్తున్నారు అని నన్ను అడగాలి. నేను చిన్నప్పటి నుంచి ఈ కుటుంబాలన్నింటి చూసుకుంటూ వచ్చాను కాబట్టి ఎవరే రియాక్షన్ అవుతూ ఉంటారు, రియాక్ట్ అవుతారు ఉంటారో నాకు గ్రహించు. కానీ వాళ్ళు అడిగితే నిజంగా చెప్తారు, నిజంగా చెప్పాలి కదా. మేమేం అలాగాను పడతాం, కంగారు పడితే కుదరదు, ఒక కంగారు పడితే ఒక కంగారు పడి ఆకలి బయట తినరా, నేను ఉన్నప్పుడే వండుతాను అప్పుడే తినాలి నువ్వు, అదే సాత్వికం. ఏనానా అలా ముసుగులు వేసుకుని నవ్వుకుంటున్నారా? ముసుగులా ఉపయోగపడింది. ఆలోచించాలి కదా ఒక్కసారి, అలా ఇప్పుడైనా సరే అంత అంత రగిలిపోతున్నప్పుడు మోకరించి నా ఎవరు జాలి చూపించండి ఓచుకోండి ఒక అరగంటలో మీకు వండి పెట్టేస్తానంటే ఎంత పైకెత్తున సరే కారు వెనక వదిలేస్తాడు. అబ్బా సాత్వికంతో సంపేసింది. మరి మోసేని ఎంత ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది పెట్టినా సరే కంగారు పడదు, దేవుడు అడుగుతారు. అంత సాత్వికం కనపరచాలన్నమాట, గట్టిగా మాట్లాడితే అర్థమైంది. నాకు కూడా జరుగుతూ ఉంది అంటే నీళ్ళంటరా అంటాను ఒకసారి నేను అలా అనుకో నీళ్ళు పట్టరా అది కూడా సైనికం పోతే ఇంకెందుకు అంటే నీళ్ళంటరా అని అంటే కొంతమంది కోపంలో తేలు ఏంటి సమస్య అలా అనుకోడు నీళ్ళు పట్టరా ప్రేమతో అడగా ప్రేమతో అడిగితే తెస్తాను నేను, నువ్వు గరాన కడిగితే మాత్రం నేను తేను ఉంటాను. అర్థమైనా నాకు వాళ్ళ అంటే మనకు కూడా ఏం చేయాలన్నమాట ఏమన్నారన్నమాట ప్రాణగీతాల్లో నా ప్రియ కొంచెం మంచి లెక్కరా అన్నారు. అవునా కదా నా భాగస్వామి ఏ అంటే మనం కూడా ఒకసారి మోకత్వంతో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళకేమో కాలిపోతాం, వాళ్ళు తట్టుకోలేని జీవులై అవునా కాదా, ఎక్కువ సహనం లేని మరి వాళ్ళకి మా పట్ల మనం కూడా ఎలా ఉండాలో తెలిసి చెప్తాడు కదా. ఏ రోజున చెప్పాడా చెప్పలేదా? వాళ్ళకు ఆలోచనలు మనకు అవసరంతో సమాధానం చెప్పేయలే, ఆలోచనలు మనకు మాత్రం
ఒకే వస్తుంది కొట్టడేమా. అది మన సాత్వికం అనేది ఉండాలన్నమాట. అంటే సర్వసాధారణంగా ఈ కుటుంబంలో జరుగుతాయి ఇలాంటివి అన్నీ కూడా. ఏంటయ్యి సర్వసాధారణంగా ఏదో వీళ్ళకి ఏదో ఇబ్బంది ఉందో అనారోగ్యము మొత్తం మీద ఏదో వాళ్ళు చేయలేకపోవడము ఏదో సంథింగ్ ఏదో తప్పిదం జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఏదైనా వస్తువు లేకపోయినా లేకపోతే ఇందులో ఒకటి లేకపోయినా ఏదో సరుకులు ఒకటి లేకపోయినా వాళ్ళు చేయలేరు. అందువల్ల వీళ్ళు కూడా వాళ్ళకు అక్కడ ఏదో అంటే బయట ఉద్యోగంలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ లేకపోతే కూలి పనులు కానీ ఏదో కోపంతో వచ్చి అది చూపించలేకపోవడం, అది ఇక్కడ తను అనుకూలమైన పరిస్థితి స్పందన లేకపోవడంతో తను రియాక్ట్ అయినప్పుడు వెంటనే ఆమె తన సాత్వికాన్ని కనపరచాలన్నమాట. ఏం చేయాలి? సాత్వికం నీళ్ళు తాగండి. అవునా అవునా కాదు కొన్ని మంచిగా తాగండి, శాంతం శాంతంగా ఉండండి అని చెప్పేసి సాత్వికం అంటే సాగు అయినట్టు ఇంకేమై ఉండాలి అంటే కంగారు పడకండి నేను చేసేస్తాను చెప్పేసి సాత్వికాన్ని మృదువుగా మాట్లాడలేదు. వచ్చా అరగంట పడుకోలే అంటే మృదువు కాదు. వేసుకునే ఏమన్నారు అమ్మా ఇంకెప్పుడు పాపం చేయొద్దు అని మృదువుగా చెప్పారు కదా. అలాంటి స్వభావం అలాంటి మాట విధానం అంటే అలవాటు చేసుకోవాలి స్త్రీ కూడా. ఏమన్నా నేను ఒక అరగంటలో వండి పెట్టేస్తాను మీరు ఏమనుకోకుండా మెసేజ్ ఇదిగో ఇది ఏదో ఉంది తినిపోయి కొంచెం ఇది ఉంది తింటా ఉండండి మీకు ఎందుకు ఒక అరగంటలో చేసేస్తానని అని చెప్పేసి మృదువుగా ఏమంటే వండేస్తానని చెప్పేసి మృదువుగా మాట్లాడితే మృదువైన మాట ఉందా లేదా? మరే మృదుగా మాట్లాడటం పోయి కరుగ్గా మాట్లాడుతూ ఉంటే ఏమి ఇంకా ఏమైపోద్ది? ఇంక ముందు వేసుకొచ్చినట్టుగా ఇంకా సోడీ వేసినట్టు ఇంకా బాగో 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 బాగా పొంగేస్తుంది ఇంకా నేను అవునా కదా. అంటే ఎంత అంటే ప్రవర్తన ద్వారా మనము వారు మార్చుకోవాలి కుటుంబ వ్యవస్థలో స్త్రీ అయినా పురుషుడైనా ప్రవర్తన ద్వారా మార్చుకోవాలి. కోపడతారు ఎవరో ఒకరు ఇద్దరు కానీ సహించుకోవడం అనేది మనం చేయగలిగితే మంచిది. అలాగే కుటుంబ వ్యవస్థ అనేది చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. జడలు అనుకోవటం అంటే భౌతికమైన అలంకారం మీద మనసు పెట్టకుండా అంతరంగికమైన అలంకారం మీద మనసు పెడితే కనుక దేవుడు సంతోషపడతా ఉంటాడని దేవుడు సంతోషపడే విషయం అన్న హృదయాంతరాంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి అప్పుడు ప్రతి స్త్రీ కూడా నేను దేవుని యొక్క దృష్టికి ఇష్టమైన రీతిలో ప్రవర్తిస్తున్నాను లేదా అనేది అవి ఖచ్చితంగా ఆలోచించాలా వద్దా? ఆలోచించగలదు. ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది జీవితం. దేవుని దృష్టి మిగుల విలువ కాదు అంటాడు. అదైనా మిగుల స్త్రీ అలాంటి పద్ధతులు నేర్చుకోవాలి. అదైనా అటువంటి పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఉదాహరణ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పూర్వము అంటే పాత నిబంధన. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సపురుషులకు లోబడినటువంటి చేత చూసారా ఏం చేశారు? పూర్వం దేవుని ఆశ్రయించిన స్త్రీలు అంటే దేవుని మీద ఆధారపడిన యజ్బెయిల్ కాదు, దేవుని ఆశ్రయించిన స్త్రీ కాదు యజ్బెయిల్ అవునా కదా. కాబట్టి దేవుని ఆశ్రయించిన వాడు కాదు. అలాగే ఈశ్వర గ్రంథంలో ఎవరు వస్తే కాదు ఉన్నారు కదా మొద్దికై వ్యతిరేకైన ఎవరైనా హామాన్ భార్య దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీ కాదు. ఈ నమస్కారం కదా తీసుపడే గొప్ప ఎవరు తయారు చేయాలంటే అవునా? అలాంటి స్త్రీగా ఉండకూడదు. దేవుని ఆశ్రయించిన స్త్రీలు అదే దేవుని ఆశ్రయించిన స్త్రీలు ఆశ్రయించి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉంటారు. దేవుని ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా స్వపురుషులకు ఏమై ఉన్నారు? లోబడి ఉన్నారు. మానోహ ఉన్నాడు అదే మానోహ భార్య ఉంది సొంసూరి తల్లి ఉంది బతిపడ్డాడు దేవుని ఆశ్రయించిన స్త్రీ తన భర్తకి లోబడింది. అలా ఎంతో మంది స్త్రీలు దేవుని ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా తమ భర్తలకు ఏమేమి ఉన్నారు? లోబడి. ఎవరంటే దేవుని ఆశ్రయించిన వాళ్ళందరూ లోబడి ఉన్నారు. లోపల వాళ్ళు లోబడరు, లోపల వాళ్ళు ఇచ్చలవిడిగా ఉంటారు. ఆ సినిమాలు సీరియల్లు ఇవన్నీ మైండ్లో పెట్టుకుని హృదయంలో భద్రపరచుకుని ఎప్పుడో ఒకటి బాణం అలా వదులుతూ ఉంటారు వాళ్ళు అవునా కదా. ఏ సమయంలో ఏ బాణం వదలాలో నేర్పిస్తూ ఉంటారు లోపల వాళ్ళు అలా వదులుతూ ఉంటారు.
కాబట్టి అది మైండ్ లో పెట్టుకోకూడదు. స్త్రీలందరూ కూడా పాత నిబంధన స్త్రీలు మాదిరి పెట్టుకోవాలి, అది దేవుని ఆశ్రయించిన స్త్రీలు. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీల్ని ఏం చేయాలి? వారు మాదిరి పెట్టుకోవాలి. ఎంత శారా, రూతు, వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు? దేవుని ఆశ్రయించిన స్త్రీలు. అలాంటి వాళ్ళు మాదిరి పెట్టుకోవాలన్నమాట. తమను తమ అలాగే సొగసు లోపించమంతం అలంకరించుకున్నారంట. అంటే భర్తకి లోపడడం ద్వారా వాళ్ళు అలంకరించుకున్నారంట. స్త్రీ ఎందుకు చేయబడింది? అవునా కదా? పురుషుల కోసం చేయబడిందా? పురుషుడు స్త్రీ కోసం చేయబడ్డా? పురుషుడి కోసమే స్త్రీ చేయబడింది. కాబట్టి ఆమె దేవుని ఆశ్రయించిన స్త్రీని మాదిరి పెట్టుకుని లోపడి ఉండటం అనేది నేర్చుకో. అలాగే శారాన్ని జ్ఞాపకం చేశాడు. అనేక మంది పరిశుద్ధ స్త్రీల్లో ఎవరు జ్ఞాపకం చేశాడు? శారాన్ని. ఏమని? ఆ ప్రకారం శారా అబ్రహాం యజమానుని పిలుస్తూ అతను లోబడిండెను. అతను యజమానుడిని పిలుస్తూ, పిలుచుచు అంటే పిలుపు అనమాట, కాళ్ళు పిలుపు. అవునా? యజమానుడిని పిలుస్తూ అతనికి లోబడి ఉన్నాడు. 18వ అధ్యాయంలో ఎండవేళ భోజనం వచ్చారు, వీళ్ళు అప్పటికే తినేసినట్టున్నారు. అలా వాళ్ళ కోసం దూడ సిద్ధం చేసి చాలా రొట్టెలు సిద్ధం చేయటం అనేది జరిగింది. అబ్రహాం చెప్పాడు ఆయన చేయటం ప్రారంభించింది. ఎవరు వండుతారు ఈ కయ్యాన్ని అనలేదు. ఏ భయానికి బెదరకుండా పిల్లలు అవుతారండి. శారాకు పిల్లలు అవుతారు, స్త్రీ ఎలా అవుతారు? శారాకు పిల్లలు ఎలా అవుతారనమాట? యోగ్యంగా నడుచుకోవచ్చు లేక మేలు చేయొచ్చు. ఏ భయానికి బెదరకుండా ఆమెకు పిల్లలు అవుతారండి. ఎవరికి అంటే ఇప్పుడు అందరూ కూడా వీళ్ళందరూ స్త్రీలందరూ కూడా పాత నిబంధనలు దేవుని ఆశ్రయించిన పరిస్థితి స్త్రీలు మాదిరి పెట్టుకోవాలి. వారు ఎలా తమ భర్తలకు లోబడి ఉన్నారో అలా లోబడి ఉండడానికి వారు ఉన్నారు. పిలవటం కూడా గౌరవార్థంగా పిలవాలి. అవునా కాదు? పిలవటం కూడా ఎలా పిలవాలి? ఎరా ఒరే అని పిలవటం కరెక్ట్ కదా? ఒరే అది పేరెంట్ పిలవటం కూడా కరెక్ట్ కదా? ఏదైనప్పటికీ యజమానుడిని పిలవటం ఉత్తమం. అవునా కాదా? యజమానుడిని పిలవటం మన పిలుపులన్నీ అద్భుతంగా ఉంటాయి. అద్దయన దూరం ఉంటే కూ అంటారంట. అంటే ఏం ఏంటనమాట ఆయన? ఆయన ఏంటి? ఆయన భర్త ఆయనకి ఏంటి? కూ అంతే. యజమాని కాదు, ఏం కాదు. ఒకవేళ ఈ మాట చెప్పండి, యజమాన తొక్క, యజమాని ఏమనలేను. వాళ్ళ పిలుపులో దాని కింద రాగాలు, పిలుపులు ఏంటి? రాగాలి అన్నమాట. కిందకి పొత్తు దీర్ఘ అంటే ఒక ఆయన పేరు చాలా గౌరవార్థం ఉంటుంది అన్నమాట. అని దాన్ని తప్పు చేసి ఆ పిలుపు అందులో కూడా ఏంటది తక్కువ చేసి డౌన్ చేయటం అనమాట. ఒక పేరుని కిందకి పాల్చడం అనమాట. మరి అది డౌన్ చేసేస్తే మారిపోద్ది కదా. ఇప్పుడు వేరే బాబాన్ ఉంది, అవునా కదా? ఏ వేరే అంటే ఏంటి? ఏమైపోయింది అది డౌన్? అది మార్చేయటమా కదా? అంటే అలాంటి పేర్లు చేయకూడదు. యజమానుని పిలుస్తూ లోబడు. కాబట్టి మూడు అధ్యాయం 1-6 వరకు క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలో తెలియకొచ్చు. క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలి? ఏ భయానికంటే భర్తతో ఎక్కడ పోయినా పోవడమే తప్ప భయపడకూడదు. ఇంకా చాలా బాగా అయ్యి బాబు ఇక్కడ తీసుకొచ్చే బాబు అని భయపడిపోవడం అలాంటి భయం అన్నమాట. ఏ భయానికి బెదరకున్నాడు.
అంటే వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన భయం అంతే తప్ప ఏడవచ్చు. అటువలే పురుషులారా, నేను అపవచనమే చెప్పాడు పురుషుల కోసం. పౌలు గారు అయితే ఇద్దరికి సమానంగా ఇస్తాడు, అపోస్గా ఇది ఎపిసిపత్ర 5:2-30 అవునా, అటు ఇటు వేసి. కానీ పేదరు గారు ఒకే ఒక వచనంతో సమాధానం చెప్పేసాడు పురుషులు ఏమని, ఈ ఎవరితో తెలుసు కదయ్యా జాగ్రత్తగా బతుకు అన్నాడు. అవునా కాదా, బయట నుంచి చెప్పుకోవచ్చు స్త్రీ గురించి, స్త్రీ గురించి తెలుసు కదా ఏ బాబు మీకు జాగ్రత్తగా బతుకన్నాడు. ఏమన్నా సరిపోదా, సరిపోద్దా సరిపోదా, ఆవిడ గురించి ఆవిడ వీక్నెస్ చెప్పేసాను మీకు జాగ్రత్తగా బతకాల్సి ఏమన్నాడు ఆయన. అటువలే పురుషులారా, జీవమనే కృపావరణ మీ భార్యలు మీతో వారి వారే ఉన్నారనేది, అంటే గది భర్తకు 3:27 అనమాట తీసుకు లోనికి బాప్తిజం పొందడం మీరు అందరూ, అందులో స్త్రీ అని పురుషు అని భేదం. అంటే ఇప్పుడు క్రైస్తవులైన భార్య భర్తలు ఇద్దరు కూడా ఎవరనమాట, క్రైస్తవులైన భార్య భర్తలు ఎవరు ఎవరు ఇద్దరు క్రీస్తు వాగ్దానానికి వారసులు అంటున్నారు, కృపావారంలో పాలువారు నిత్య జీవన అది ఎక్కువ బలహీనమైన కట్టమని అది నీ కోట్ ఇచ్చాడే. ఏమిచ్చాడు భార్య ఏమన్నాడు, ఎక్కువ బలహీనమైన ఘటం కాదు, ఏంటది ఎక్కువైన బలహీనమైన ఘటం అని భార్యను గౌరవించి మీ ప్రార్థనకి అభ్యంతరం కాకున్నట్టు జ్ఞానం చెప్పిన వారితో కాపురం చేయను. భార్యతో కాపురం చేయడానికి అది భౌతిక సంబంధం జ్ఞానం వాడాడు, దేవుని జ్ఞానం కాదు. అంటే భౌతిక జ్ఞానం అంటే తెలివితేటలు అనే పదం వాడాడు అన్నమాట. తెలివిగా వ్యవహరించండి భార్య విషయంలో అన్నాడు, అబద్ధాలు ఆడటం కాదు, అబద్ధాలు ఆడితే నేను నమ్మరు ఎప్పుడును, అందుకని నేను గోతులేటి దాకా నువ్వు నిజం చెప్పమంటారు కొంతమంది భర్తలు. అవునా, భర్త భార్యను తిప్పుకున్నప్పుడు ఏమంటారు, నువ్వు గోతులే పెట్టేదాకా ఏం చెప్పవు, నువ్వు నిజం చెప్పవు నాకు తెలుసు అంటారు. అందుకని ఎప్పుడు కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. భార్యలు ఎక్కువైన బలహీనమైన ఘటాలు అని సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలుపుకున్నప్పుడు జ్ఞానం చెప్పిన వారితో కాకుండా అంటే బలహీనమైన ఎక్కువ బలహీనమైన ఘటం అంటే బలహీనమైన ఘటం అంటే ఏంటి, ఘటం అంటే పాత్ర అవునా, ఎక్కువైన బలహీనం అంటే ఏంటి, బలహీనం అంటే చాలా చాలా ఎక్కువ చాలా మంది లావుగా పొడుగ్గా బలంగా ఉంటారు, పొలానికి దున్నేస్తారు అదేనా, అదే కష్టపడి మనకంటే బాగా రాసేస్తారు, మనకంటే బాగా పరీక్షలు రాసి పాస్ అయిపోతారు అవునే కదా. అంటే తెలివితేటలు ఎందు లోక జ్ఞానం అందు వాళ్ళు ఏమైనట్టు, వాళ్ళు బలమైన వాళ్ళే, మరి ఇందులో బల్లెడితే బలహీనం అయిపోతారు. ఏమంటే పైనుంచి ఒక బల్లి మీద అడిగిందంటే చాలా ఏమైపోతారు, ఎంత ఎత్తుగా ఉన్నా ఎంత లావుగా ఉన్నా ఏం చేస్తారు, గిరిగిరి మాగరంలా తిరిగారు. అయితే మగడు ఏం చేస్తారు, సన్నంగా ఉన్నా సరే ఏదో విధంగా తత్మంగా ఇలా పడతాడు అంతే, ఏదో అడేస్తారు పావునైనా సరే అవునా కదా. అంటే ఏంటి అంత బలహీనం అని అంటే అదేనే కాదు, చాలా విషయాలకు భయపడిపోతూ ఉంటాం అవుతున్నా. అందువల్ల బలహీనమైన ఘటము అని అంటే తెలివితేటలు లోపం వెళ్ళినటువంటి కాదు, మానసికమైన వైకల్యంలో ఏం చేస్తారు, మానసిక వైకల్యంలో వాళ్ళు ఏమైనా అనమాట బలహీనం అనమాట. అదైనా అదే అంటే ఉదాహరణకి ఎవరైనా 1,000 రూపాయలకి 6 సార్లు అంట వచ్చారు పడుకొని వేస్తారు అనుకో, 6 కలిపి 6 ఉంటాయని దాన్ని గ్రహించారు. అందుకే ఆడవ దగ్గరే వ్యాపారాలు చేస్తారు, మగవాళ్ళు ఉన్నట్టు 10 గంటలకు 11 గంటలకు వస్తారు. చీకటితో ఎప్పుడు రాడు వ్యాపారస్తుడు, ఆడవాళ్ళు మోసం చేసే వ్యాపారస్తుడు ఎప్పుడెప్పుడు రాడు, చీకటితో రాడు. 10 లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి 12 లోపే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ 1 గంట పోయినట్టు వచ్చేస్తారు కదా, ఆపేసి వెనక్కి ఇప్పించేస్తారు. 1 గంట కనపడ్డా ఊళ్ళో 1 గంట 2 మళ్ళీ రెస్ట్ తీసుకుంటాడు అతను. ఏది పురుషులు ఉంటారు కదా, భోజనం ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు కదా 2 గంటలకి, మళ్ళీ 3 గంటలకి 4 వాళ్ళు మోసం చేస్తాడు
మళ్ళా కనపడ్డాడు. కాబట్టి 6,000 రూపాయలకే 6 అంటాడు. కాకపోతే ఏం చేస్తాడు, 6 అని చెప్పేసి ఏమది అలాగా. వాళ్ళు మానసిక వైకల్యం విషయంలో వైఫల్యతను కొంత సామర్థ్యం ఉండదు, ఆలోచించే ఎక్కువ సామర్థ్యం అనేది వాళ్ళు ఉండదు. అందువల్ల దైవ కార్యక్రమానికి అడ్డు రాకోకుండా పురుషులైన వాళ్ళు ఏం చేయాలి, జ్ఞానంగా వారితో కాపురం చేయాలి అని. అద్వయంగా అద్వలేదా, జ్ఞానంతో తెలివితేటలు ఉండాలన్నమాట. తెలివితేటలు ఉండాలి, తెలివితేటలతో కాపురం చేయమని అబద్ధమాలు దొరికేస్తూ ఉంటాడు. ఏం తెలివైనడు ఈయన, అబద్ధమాన్ని దొరికేస్తాం. మరి అబద్ధం ఆడకుండా నువ్వు తెలివిగా వ్యవహరించావు, నీకు అర్థమైనా అర్థమలేదా? మనం అన్ని అన్నిటిని ఉపయోగించుకోవాలి, ఏదైతే ఉన్నాయో అన్ని కూడా వాడుతూ ఉండాలి. కాబట్టి జ్ఞానంతో కాపురం చేయమన్నాడు. ఎందుకంటే క్రైస్ మనతో పాటు పరలోకానికి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించమన్నారు. అర్థమైందా? మనతో పాటు పరలోకం వచ్చేవాళ్ళు కాబట్టి ఏమన్నారు, గౌరవించు, ధైర్యం ఇస్తూ ఉండాలి, మనం పోషించి సంరక్షించమన్నాడు కదా. సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళకి సంరక్షణగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు తదు మీరు అందరూ ఏక మనసులై ఒకరితో సుఖ దుఃఖాలైన ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గల వారి కరుణ చిత్రను వినయ మనసులై ఉన్నాను. ఏక మనసులో ఏమన్నాను అర్థమైందా? మీరు అందరూ ఏక మనసులో ఒకరి సుఖ దుఃఖములైంది ఒకరు బాధ. ఎవరు ఒక సుఖంలో ఉంటే ఒకరు దుఃఖంలో ఉంటే దుఃఖంలో ఉన్న వాళ్ళకి మనం సహకారమే ఉంటాం. సుఖము యొక్క దుఃఖములో అనగా ఇబ్బందులు సమస్యల్లో వారికి ఏమేమి ఉన్నట్టే సహకారుగా ఉండమన్నాడు. సహోదర ప్రేమ గల వారుగా, కరుణ జాలి కలిగిన వారుగా, వినయ మనసులుగా ఉండండి. ఆశీర్వాదానికి వాసులు మీరు పిలువబడ్డారు. క్రైస్తులు అందరూ దేనికి పిలువబడ్డారు? ఆశీర్వాదానికి వాసు అనగా క్రీస్తునందు దేవుడు అనుగ్రహించిన పరసంబంధం దేవునికి వాసు లేనివాడు, హక్కుదారు. కాబట్టి మీరు పిలువబడినారు కనుక కీడు ప్రతి కీడైన దోషం ప్రతి దోషమైనా చేయక దీవించు. మీరు దీవించబడిన వాళ్ళు కాబట్టి ఎవరిని క్షమించొద్దంట. ఎందుకో తెలుసా? ఇది కీర్తనలు 34 అనుకోండి కదా, అంతేనా? 34 కదా చూడండి ఒకసారి. దేవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగలిగేవాడు చెడ్డదాన్ని పలకుండా తన ఆదుకును, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునేవాడు. అతను కీడును తొలగి మేలు చేయవాళ్ళను సమాధానం మీద తను వెంటాడేవాడు. ప్రభు కను నీతిమంతుల మీద చెవులుకోవాలి, ప్రార్థన వైపు ఉన్నావు కానీ ప్రభు ముఖం కీడిచే వారికి విరోధంగా ఉన్నారు. అంటే ఎందుకు ఈ లేఖనాన్ని ప్రస్తావించాడు? తీసారా 34 చోట్ల కేట్లు 34 ఎన్నో వచ్చిన అక్కడ రాసుకోండి. మంచి దినాలు చూడాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటారా, అనుకోరా? ప్రతిరోజు మంచి రోజు అనుకోవాలా, ప్రతిరోజు మంచి రోజుగా ఉండాలని కోరుకుంటారా, కోరుకోరా? లోకంలో అన్నిళ్ళు కూడా కోరుకుంటారు, నేను అవునా కాదా? లోకలు ఎవరు కోరుకుంటారు? అన్నిళ్ళు కూడా కోరుకుంటారు. ఏమని? ప్రతిరోజు మంచి రోజుగా ఉండాలి. అయితే ప్రతిరోజు మంచి రోజుగా ఉండాలంటే ఏం చేయాలి? చెడ్డదారి పలకుండా నాలుగుని, అదేనా? చెడ్డదారి పలకుండా ఏం చేయాలి? నాలుగును కపట మాటలు చెప్పకుండా పెదాలు కాచుకోవాలి. ఎందుకంటే నాలుక చెడ్డదారి పలకడం వల్ల మనకు దెబ్బలు తగులుతాయి. ఆ రోజు మంచి రోజు కాదు మనకు. బోతులు తిట్టడం వల్ల దెబ్బలు తగితే తగవా, మరి మంచి రోజు ఎందుకు అవుతుంది? అలాగే లోపల నుంచి పైకుండా మాట్లాడడం వల్ల కూడా మనకు దెబ్బలు తగులుతాయి. ఎలా, నువ్వేం చెప్పావు అక్కడ జరిగింది అని చెప్పేసి మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందువల్ల మనం నాలుగుతో చెడ్డదని పలుకోకుండా గౌరవంగా మాట్లాడుతూ కాబట్టి అంటే ఉదయం నుండి పై కూడా మాట్లాడకుండా మనము ఉదయం నుంచి మాట్లాడుతూ ఉంటే మనకి ఏమీ రాదు. అదే ఆయన కీడు తొలగిపోయి మేలు చేయాలి అంటే ఎప్పుడు కూడా మనం మేలు చేసేవారుగానే ఉండాలి.
క్యూర్ చేయడానికి ఎప్పుడు మనం ఒక పాదాలు పరిగెట్టకూడదు. సమాధానం వెళ్తే వెంటాడు ఎప్పుడు మనం గొడవలాడకుండా ఉండడానికి చూసుకోవాలి. ప్రభు కనులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారు ప్రార్థన వైపు ఉన్నాయి. అంటే ఏ బాధ వచ్చినా సమస్య వచ్చినా ప్రార్థన ఎవరు ప్రార్థించాడు ఆయన? నీతిమంతుల ప్రార్థన వింటాడు. కాబట్టి మనము మన ప్రవర్తన సరి చేసుకుంటూ ప్రార్థన చేయడం వల్ల మన ప్రార్థన దేవుడు అంటాడు. కానీ ప్రభు మాకు కీడిచే వారి విరోధం ఉంది. చెడు చేసే వారికి ఎలా ఉందన్నమాట, ఎదుటివారికి హాని చేసే వారికి దేవుని యొక్క ముఖం ఏమైంది? విరోధంగా ఉంది. ఆయన మనం ఆలోచించడం కీడు చేసే వారి ప్రార్థన దేవుడు. కాబట్టి మేలు చేసేవారుగా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి? మేలు చేసేవారు. అలా మేలు చేసి మామూలు మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారికి మీకు ఆన్ చేసేవాడు ఎవడు? ఒకవేళ మంచి చేసిన ఒకసారి ఆన్ చేస్తారు. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తం శ్రమ పడిన మీరు ఎవరు? ధన్యులు. నీతి నిమిత్తం శ్రమ పడిన మీరు ధన్యులు. వారి బెదిరింపులు భయపడకండి, కలవడం పడకండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరు బెదిరింపుకి భయపడకూడదు. భక్తి జిల్లాక బెదిరింపులకు ఏం చేయకూడదు? భయపడకూడదు. పరిస్థితులు మార్చగలిగిన వాడు ఎవరు? దేవుడు. నీతి నిమిత్తం శ్రమ పడిన ధన్యులే. వారి బెదిరింపులు భయపడకండి, కలవడం పడకండి. నిర్మలమైన మనస్సాక్షి గల వారే, మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏది అడిగే ప్రతి వారికి సాత్వికంతో భయంతో సమాధానం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. మీలో ఉన్న నిరీక్షణ ఏంటి? మనలో ఉన్న క్రైస్తవులు ఉన్న నిరీక్షణ ఏంటి? అదే మన ప్రభు వస్తాడు, మనం సదాకాలం ఆయనతో ఉంటాం. ఆ నిరీక్షణ నిర్మలమైన మనస్సాక్షి, దోషారోపణ లేని మనస్సాక్షి కలిగిన వారుగా, దోషారోపణ లేని మనస్సాక్షిని కలిగిన వారుగా మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడిగే ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయం లేదు క్రీస్తు ప్రభుగా ప్రతిష్ఠించు. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషించబడతారు, దాని విషయమే క్రీస్తున్న మీ సత్ప్రవర్తన మీద అప్పుడే వారు సిగ్గుపడతారు. యేసుని అంటే ప్రభుని, క్రీస్తు వారిని అంటే ప్రభుని, మన ప్రభుని యేసు వారిని ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించుకున్నాం అనుకోండి, ఏ పనులు చేస్తాం మన హృదయంలో ప్రభు ఉంటే ఏం పనులు చేస్తాం? మనం మంచి పనులు ఏదైనా చేసేది? మనకు రాజు మన ప్రభు అయితే, మన యొక్క హృదయాన్ని పరిపాలించేవాడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు అయితే, మన ప్రభు ఆజ్ఞాపించేవన్నీ మంచి పనులేనా కాదా? మరి ఇప్పుడు మంచి పనులు చేస్తే మీ క్రీస్తు మీ సత్ప్రవర్తన మీద అపనిందేవారు సిగ్గుపడతారు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారి హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. ఆయన ఏడు వాళ్ళు మీరు మంచి పనులు చేస్తారో, మీ మీద ఎవడైనా అపనం చేశారంటే సిగ్గుపడతారు. దేవుడు చెప్పి మలాగుని అలా పీడిచే శ్రమ పడుకుంటే మేలు చేసి శ్రమ పడుకుంటే బహు మంచిది కదా. పీడిచే శ్రమ పడుకుంటే మేలు చేసి శ్రమ పడుకుంటే బహు మంచిది. ఎలా అనగా, మనం దేవుని ఎంత తెచ్చుకోదు ఆ నీతి మంత్రుల కొరకు, నీతి మంత్రులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడి ఎలాగో మనం దేవుని అందుకు తెచ్చుడు కంటే అర్థమైంది. దేవుడితో సమాధాన పరచడానికి యేసు క్రీస్తు వారు ఏం చేశారనమాట, ఆ నీతి మంత్రుల కొరకు నీతి మంత్రులైన క్రీస్తు, ఆ నీతి మంత్రులైన మన కొరకు నీతి మంత్రులైన క్రీస్తు శరీర విషయంలో ఏమయ్యారు? క్రీస్తు శరీరంలో చంపబడి ఏమయ్యారు? చంపబడి. ఎందుకు? మనల్ని దేవునితో సమాధానం పరచడానికి, మనల్ని దేవునితో దేవుని దగ్గర తెచ్చడానికి ఏం చేశారు ఆయన? ఆ నీటి మందుల కొరకు, నీటి మందుల క్రీస్తు శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు. ఏం చేశాడు ఆయన? మంచి పని ఏం చేశాడు ఆయన? శ్రమ అనుభవించి ఏం చేశాడు ఆయన? మంచి పని చేశాడు. అదే రోమపత్రిక 5:9 నీతి మంత్రుల వరకు ఎవరైనా చనిపోతే తెగించవచ్చు, కానీ నీతి మంత్రుల వరకు ఎవరైనా చనిపోతే తెగించడు, కానీ దుర్మార్గుల వరకు చనిపోడు. కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనం భక్తిహీనమై ఉండగా మన వరకు చనిపోయారు. అంటే ఏం చేశారు ఆయన? మన దేవుని దగ్గర తేవడం వరకు, దుర్మార్గులైన మన వరకు ఆయన మరణించారు.
ఈడు చేసి రంపంటారా, మేలు చేసి రంపంటారా? మేలు చేయటకు ఏమంటారు ఆయన? రంపంటారు మన ప్రభువైన యేసుక్రీస్తు. క్రైస్తవులైన వాళ్ళు అందరూ కూడా క్రీస్తు ఎలాగైతే మేలు చేసి రంపడాడో, క్రీస్తు ఎలాగైతే శ్రమపడి మేలు చేశారు, మేలు చేసే విషయానికి ఎలా శ్రమపడ్డారో, క్రైస్తవులు కూడా అలాగే శ్రమపడి మేలు చేసేవారుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాదిరిగా తెలియపరుస్తున్నారు. దేవుని దేవుని శాంతిగా కనిపెడుతున్నప్పుడు, దేవుని దేవుని శాంతిగా కనిపెడుతున్నప్పుడు ఎప్పుడు? నాలుగు దినాలు. ఎందుకు దేవుని దేవుని శాంతం? అంత ఎవరైనా మారు మనసు పొందుతారు అంతే కదా. మరి 2 పేతురు 10లో చెప్పాడు కదా, 2 3 10లో క్షమించి 2 పేతురు 10 3 9 10 ఏమన్నాడు? ఎందుకయ్యా ప్రభు రావట్లేదు అంటున్నాడు. ఇంకెవరైనా మాకు మనసు పొంది పరివర్తిరుతారని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అలాగనే జలప్రలయ కాలంలో కూడా దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడే ఉన్నాడు. ఏ అంటే అక్కడ ప్రజలు తెలుసు కాదు, పెళ్లి చేసుకున్న మనుషులు ఎవరైనా మారుతారేమో. నావు ప్రకటిస్తున్నాడు ఆ సందేశం విని ఎవరైనా మారుతారేమని దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, దీర్ఘశాంతాన్ని చూపించాడు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతున్నప్పుడు క్రోధం నాలుగు దినాలు వాడ పరిశుద్ధపరుస్తుంది. అవి దేవుని వారు వద్దు కనగా చర్లో ఉన్న ఆత్మ ఎందుకు ఆయన ఆత్మారూపుగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ వాడులో కొందరు వెళ్ళి మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దాని స్వాదృశ్యమైన బాప్తిస్మ ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి దేవుని దానికి దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతున్నప్పుడు పూర్వం నాలుగు దినాల్లో వాడ శుద్ధపరచబడుతుండగా అవిదేలైన వారు ఎందుకు అనగా చల్ల ఉన్న ఆత్మను ఎందుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారు ప్రకటించారు. ఆ వాడులో కొందరు అనేది మంది నీటితో రక్షణ పొందరు, దానికి స్వాదృశ్యమైన బాప్తిస్మ ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. అదేదనగా శారీర మాలిని తీసివేయడం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్నముగా దేవుని విషయమైన నిర్మలమైన మనం సాక్షించు ప్రత్యుత్తరం. ప్రత్యుత్తరమే జవాబే ఏం చెప్తున్నాడు విషయం. కాబట్టి పాపరుషుడు ఒక్కసారి శ్రమపడ్డాడు, అయిపోయి పురుషుడు దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతున్నప్పుడు ఆత్మరూపుగానే వెళ్ళి అవి విధేయులైన వాళ్ళు కానీ విధేయులైన వాళ్ళు ఎవరైనా మార్గలేని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మరూపుగా వెళ్ళి వారికి ప్రకటించారంటే ప్రేరేపించడం ద్వారా అందువల్ల కొంతమంది రక్షణ పొందారంట, నీటి ద్వారా రక్షించబడ్డారు, చెలప్రాణం నాశనం అవ్వకుండా కాపాడబడ్డారు. అలాగే దాని స్వాదృశ్యమైన బాప్తిసం అంటే ఇప్పుడు ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం నుంచి ఎవరైతే బాప్తిసం పొందుతారో ఆ బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుందా? లేదంటే నీటిలో ఉండటం వల్ల శరీర మాలిన్యం శరీరం బట్టి తీసేయడం కాదు, యేసుక్రీస్తు పునరుత్థానం మూలంగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానం మూలంగా అంటే ఆయన తిరిగి రావడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన ప్రతి మనస్సాక్షి, ప్రతి ఒక్కరి యొక్క మనస్సాక్షి ఏం చేస్తుంది? దోషారోపణ లేని మనస్సాక్షి అవుతుందండి. అంతకుముందు బాప్తిసం పొందక ముందు మనస్సాక్షి ఏం చేసింది? దోషారోపణ చేసుకోవచ్చు, దోషారోపణ చేసుకోవచ్చు. ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నారో బాప్తిస్మంలో భౌతికమైన నీళ్లు మట్టిని కలగట్ల మనస్సాక్షికి శుద్ధి కలిగిస్తుంది. ఆయన పరలోకంకి వెళ్ళి దూతల మీద అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందినవాడే దేవుని గుడి భాష ఆయన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు
మరణించి మనం దేవుని దగ్గర తేవటం కోసం మరణించి ఏం చేశాను అనమాట, పరలోకానికి వెళ్ళి దోతల మీద అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కొడుకు భాషాన ఉన్నాడు అనమాట. అది ప్రజ్ఞలో మనకి చెప్పినట్టుగా ప్రభుయేసుక్రీస్తు వారు దేవుని కృపాసన రాశని భూపతులకు అధికారి గాను, అక్కడ ఉన్న దేవదూతలు అందరి మీద అధికారి గాను, దేవుడి మీద తప్ప అవునా అందరి మీద అధికారం పొందినట్టు వాడుగా ఉన్నాడు అని తెలియజేశారు. అంటే యేసుప్రభు వారు మూడాధ్యాయులు ఏం చెప్పారనమాట, మూడాధ్యాయులో అంజనుల మధ్యన స్త్రీలు సరైన స్త్రీలు మంచి ప్రవర్తన కలిగిన వారే ఉండాలని, అలాగే సో మంచి దినాలు చూడాలనుకున్నవాడు మేలు చేస్తేనే మంచి జరుగుతుందని, తను మేలు చేస్తేనే తనకు మంచి జరుగుతుందని, ఒకవేళ మేలు చేసి శ్రమపడినా మేలు చేసి శ్రమపడినా ధనిలే అని అవునా కాదు. యేసుప్రభుని రాజుగా పెట్టుకుంటే హృదయాల్లో అతను మంచి పనులు చేస్తావు కాబట్టి ప్రభుని ప్రతిష్ఠించుకోండి, ప్రతిష్ఠించుకుంటే మంచి పనులు చేస్తావు, మంచి పనులు చేస్తే నీ మీద అభినందన ఏమో సిగ్గుపడతారు. అతను ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశారు, మన అందరినీ దేవుని దగ్గర తీసుకెళ్ళడం కొరకు, దేవునితో సమాధాన పరచడం కొరకు ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టారు. మనందరి కొరకు ఆయన తన ఆయన చంపబడ్డాడు ఆయన మనందరి కొరకు. అందువల్ల మన కోసం ఆయన చంపబడ్డం వల్ల మనం దేవునితో సమాధానం పరచబడ్డాం. అలాగే ఒకనాడు నావు కాలంలో కూడా అవిధీలినటువంటి వారిని మార్చడం కొరకు ఆయన కూడా పనిచేశాడు. అలాగే ఇప్పుడు క్రీస్తునం అప్పుడు ఎలాగైతే నీటి ద్వారా రక్షించబడ్డారు, ఇప్పుడు కూడా అదే బాప్తిస్మం ద్వారా, అంటే బాప్తిస్మం ద్వారా ఏమవుతున్నారంటే నిర్దోషులు అవుతున్నారు ప్రభు మరణం ద్వారా. ఆయన అయితే తెలియలేకపోయి దోతల మీద అధికారి అయ్యన్నాడని తెలియపరుచుకోవచ్చు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తునందు క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో తెలియపరచుకుంటూ వచ్చు. అదైన శ్రమలు అనేవి ఏం చేస్తాయన్నమాట, శ్రమలు అనేవి మెరుగుపరచడానికి మెరుగుపరచబడడానికి ఉన్నాయి తప్ప మరి ఎందుకు కాదని చెప్పేసి ఆయన తెలియపరచడం జరిగింది. క్రీస్తు శరీరం అందు శ్రమ పడిన కనుక మీరు మనస్సును ఆయుధంగా అంటే మూడాధ్యాయంలో చెప్పుకొచ్చారు కదా ఆయన, రెండాధ్యాయంలోనూ 21లోను 3 అధ్యాయంలోను ఆయన వేలు శరీరం కోసం శ్రమ పడ్డాడు. వేలు శరీరం కోసం ఏం పడ్డాడు ఆయన, వేలు శరీరం కోసం ఏం పడ్డాడు ఆయన, శ్రమ పడ్డాడు. అలాంటి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. శ్రమ పడము క్రీస్తు శరీరం ముందు శ్రమపడ్డాను కనుక మీరు మనసును ఆయుధంగా ధరించుకోండి. శరీరుడు దేనికోసం శ్రమపడ్డాడు ఆయన, మేలు చేయడం కోసం శ్రమపడ్డాడు. కాబట్టి అలాంటి మనసుతోని ఏం చేయండి, ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడ్డవాడు శరీరం ముందు జీవించుకుంటూ మిగిలిన కార్మిక మీద మనుజాసును అనుసరించి నడుచుకోండి. కాబట్టి క్రైస్తవులు అయిన తర్వాత మనుషుల యొక్క శరీరాశల్ని శరీరం మీద జీవించు మిగిలిన కాలం ఇక మీద మనుషాశలను అంటే మనుషుల యొక్క ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మనుజాశలు దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్టు పాపంతో జోలికన్నా ఏమీ లేకుండా ఉన్నాడు. కాబట్టి దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడంలో పాపం జోలికి వెళ్ళకూడదు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకునే విషయంలో పాపంతో జోలికన్నా ఏమీ లేక ఉంటున్నాను. కాబట్టి మనం ఒకనాడు ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు దేవుని ఇష్టానుసారం ఎందుకు నడవమంటున్నాడు, ఒకనాడు ఎలాంటి వాళ్ళు పోకిరి చేస్తులు అవునా, దొరాసులు, మద్యపానం, అరంతపు నాటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదన్న విగ్రహ పూజలు మొదలైన వాటి మీద నడుచుకున్నాం. ఇప్పుడు అవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు. ఇప్పుడు దేవుని ఇష్టానుసారంగా నడుచుకోండి. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడం అంటే ఏంటి, మేలు చేసి శ్రమ అనుభవించడం, క్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకుని జీవించడం. అదైన కాబట్టి మేలు చేసి శ్రమ అనుభవించడం అనేది మాదిరిగా పెట్టుకోండి. దేవుని ఇష్టానుసారం జీవించండి. ఎంతకుముందు జీవితాన్ని అనుసరించి నడవద్దు, గడించిన కాలమే చాలు అన్నాడు అంతే.
అనుజన్ ఇష్టం నెరవేర్చుకున్న గతించిన కాలమే అనుజన్ ఇష్టం. అది తాగుబోతులు అర్జునుకి ఇష్టం, విగ్రహ పూజలు ఇష్టం, విందులు తాగుబోతులు ఆట పాటలు ఇవన్నీ ఇష్టం. ఆకు ఇష్టం అని చెప్పేసి మనం కూడా ఆటలాడడం, గీతలు వేసాం, ఇవన్నీ పాడడం, చెందాం, ఇవన్నీ చేసాం. అది గతించిన కాలంలో సరిపోయింది. అది ఇప్పుడు క్రైస్తవమయం దేవుని ఇష్టానుసారంగా కూడా అందుకుని నేర్చుకోండి. అదేవిధంగా అపరిమితమైన ఆ దుర్వ్యాపారం ఏంటది, వ్యాపారం ఏంటది, అపవిత్రమైన ఈ అమిజల్లుగా ప్రవర్తించిన ఆ జీవితం అపరిమ ఆ దుర్వ్యాపారం తమతో కూడా మీరు పరిగెత్తలేకపోయినందుకు వారు ఆశ్చర్యపడదు. ఎవరాళ్ళు ఎంతకుముందు తాగుబోతులు, ఎంతకుముందు ఆలోచేషన్లో చేసిన వాళ్ళు, ఎంతకుముందు మన ఫ్రెండ్స్ ఏమంటున్నారు వాళ్ళు, మీరు వారితో కూడా పరిగెత్తకపోయినందుకు వారు మేము ఆశ్చర్యపడుతూ మేము దృష్టి మందు తాగేసాడా, మందు మానేసాడా, కాయలు కాయలు తాగేసాడు ఆయన, డ్యాన్స్ వేయడం మానేయడా, ఆశ్చర్యపోతాడు. ఏంటి డ్యాన్స్ చేస్తేనే కదా అద్భుతం ఉండేది ఇక్కడ, ఆశ్చర్యపోతాను అనమాట. మార్చుకుంటే ఆశ్చర్యపడుతూ మేము దూషిస్తున్నాం, ఆశ్చర్యపోవడమే కాదు మందు మానేయటమే కాదు మన చేయాలని చెప్పేసి ఆశ్చర్యపోయి దూషిస్తున్నామంట. ఎందుకు, సజీవులకు మృతులకు తీర్చిడు సిద్ధంగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులే ఉన్నారు. ఎవరికి సజీవులకి మృతులకు తీర్చిడు సిద్ధంగా ఉన్న వారికి ఎవరికి ఎవరికి ఉత్తరవాదులే ఉన్నారు. మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారు కూడా స్వాత ప్రకటించబడింది. అంటే మనతో ఉన్న వాళ్ళకు కూడా స్వాత వినబడింది, మనం లోపడడం వాళ్ళు లోపడలేదు, అక్కడ ఉన్నా కూడా అక్కడ కూడా చెప్తున్నాడు వాళ్ళకి అందరికి వినబడింది. వీళ్ళు లోబడి ప్రవర్తన మార్చుకున్నారు, వాళ్ళేమో మారలేదు, వాళ్ళకి స్వాత వినబడింది కానీ ఏమవలేదు లోబడలేదు. అయితే అన్నిటి అంతం సమీపమైంది, అన్నిటి అంతం సమీపమైంది. మీరు స్వస్థబుద్ధి వాళ్ళకి ప్రార్థన చేయడం మెలుకుగా ఉండాలి. క్రైస్తవులు వెళ్ళేవాడు ప్రార్థనలో ఎప్పుడు ఉండదు, ఎలా ఉండాలి, అది ఏకోపత్రిలో కూడా చెప్పాడు కదా, ప్రార్థన మెలుకువ ప్రార్థన చేసుకోవడం మెలుకున్నట్టు లెక్క. నువ్వు ప్రతిరోజు నువ్వు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నావు అంటే నువ్వేమన్నట్టు ప్రార్థన చేయడం మెలుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు అంటే నువ్వు మెలుకున్నట్టే. ప్రేమ అనేక పాపాలు కప్పులు కలగ అన్నిటికన్నా ముఖ్యంగా ఒక నెల ఒకడ బిక్కటమైన ప్రేమ కలవాలే. అది మదకొండ బతుల పాదముడు వచ్చే మదకొండ బతులుగా పాదముడు ప్రేమ ఏం చేస్తుంది, సహిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం వహిస్తుంది, ప్రేమ అనేక పాప తప్పు అనేక పాపాలని కాపుతుంది. ప్రేమ కలిగి ఉంటే ఏమీ కనపడదు, ప్రేమ లేకపోతేనే ప్రతిదీ ప్రతి లోపం బయటపెట్టి మాట్లాడు. సహోదరుల పట్ల ప్రేమ కలిగి లోపాల గురించి మాట్లాడుకోకుండా ప్రేమ కలిగిన వారుగా ఉండాలంటే లోపం వాళ్ళు దిద్దుకుంటారు, కంగారు పడుకో, ప్రేమ చూపించడం అనేది క్రైస్తవుల లక్ష్యం. సనుకోనకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేయండి. ఈ రెండు రోజు ఈ టైం వచ్చాడా మొత్తం సరిపోనట్టు ఉంది ఇది పోరా అని సరుకోవచ్చా, ఎవరి 13 ఒకటిలో చెప్పాడు కదా ఏమని ఆతిథ్యం చేయ మరొకన్నాను 13 కూడా చెప్పచ్చు కదా. కాబట్టి ఆతిథ్యం చేయ మర్చిపోకండి. భోజనంకి వచ్చినప్పుడు సరుకోవచ్చా, సరుకోకూడదండి, సరుకోకూడదు, సరుకోకుండా ఆతిథ్యం చేయండి. దేవుని నానా విధమైన ప్రకోప విషయమై మంచి గృహ నిర్వాహకులు ఏమన్నా కృపావరం ఉన్నాయి కదా, మంచి గృహ నిర్వాహకులు ఏమంటే ఒక్కొక్కడు కృపావరం పొందుకోవాలి, ఒక్కొక్కరు ఉపచారం చేయండి. అంటే మీకేమి వరాలు ఉన్నాయో మాట్లాడే ఉపదేశించే వరము, భాష మాట్లాడే వరము, అందాలు చెప్పేవారు, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఒకరికొకరికు ఉపచారం చేయండి. అంటే సమానం ఉండడం కోసం వేసుకోవడం ఏమన్నారు, మీరు కాలు కడుక్కొని అన్నాడు అంతే, ఎవరిని అపోస్తులు ఒకరి కాలు ఒకరు కడుక్కోమన్నాడు అవునా, ఎందుకు పరిచర్య అనమాట, పరిచర్య అంటే మీరు అందరూ సమానం అని చెప్పడం, లేకపోతే నేనేంటి నేనేంటనే భావన వస్తాయి రావా వస్తాయి. అందుకని ఉపసారం చేయండి. ఒకరు బోధించిన దేవోక్తులు బోధించండి, దేవుడు ఏం చెప్పుకోవడో అది చెప్పినట్టుగా చెప్పండి. ఒకరు ఉపసారం చేసిన దేవుడు అనుకునే సామర్థ్యం కొద్ది చేయండి, ప్రభు చేసినట్టే చేయండి.
ఉపచారం. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఎవరు ఎవరు మహిమపరచాలంట? ఏది ఆతిథ్యం చేయడం కానీ, ప్రేమ చూపడం కానీ, ఇవన్నీ చేయడం ద్వారా ఎవరు మహిమపరచబడతారంట? యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మహిమపరచబడు. మహిమ ప్రభావం ఆయనకి ఉండును గా. ఆమేన్. కాబట్టి రెండో అధ్యాయము, మొదట అధ్యాయము 13 నుంచి 3:14-11 వరకు కూడా ప్రవర్తనకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుకుంటవచ్చు. రెండు అవునా కాదా? కాబట్టి ఇప్పుడు మళ్ళా 1 అధ్యాయంలో మా ఆలోచనలు చెప్పినట్టుగా వీరారణ్యం శోధించడం మీకు కలుగుతున్న అగ్నివంటి మహాశ్రమం గురించి మీకు ఏదో వింత సంభవించిన ఆశ్చర్యం. క్రైస్తువులు కాబట్టి శ్రమలు వచ్చినాయి, అంతేనా? ఎంతగా ఆశ్చర్యపడతారు. క్రీస్తు మహిమ బయలుపరచబడి మీరు మహానందంతో సంతోషించండి. మేము అప్పుడు ఎవరు ఏ క్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆనందం ఎవరికి? అనుజనులుగా క్రైస్తువులు కా. క్రీస్తు శ్రమంలో మీరు పాల్వారినట్టుగా సంతోషపడం, క్రీస్తు నామనిమిత్త మీరు నిందపాలని వెళ్ళ మహిమా స్వరూపమైన ఆత్మ, అలాగే దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కానీ మీరు ధన్యులు. ఎప్పుడైతే నిందలు అనుభవిస్తున్నారో పరిశుద్ధాత్మడు మీతో ఉంటాడో మీరు ధన్యులై ఉంటారు. మీలో ఎవరు నరహంతుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడు కానీ, పరుడు పోవుడు కానీ బాధ అనుభవించ తాగదు. అంటే ఏంటి? మీరు చేసే బాధపడండి తప్ప, అర్థమైందా? మీరు చేసే బాధపడడం తప్ప క్రమంలో ఎవడు కూడా నరహంతుడు ఉండకండి. అంటే శ్రమలు పెడతారు కదా అని, ఎవడు శ్రమ పెడుతున్నాడో అని చంపేయకండి, అంతేనా? ఎవరు ఇబ్బందులు పాలు చేస్తున్నారో వాళ్ళది దొంగతనం చేయకండి, దుర్మార్గం ఉండకండి, పనులు జోలు పోవాడుగా బాధ అనుభవింపదు. శ్రమలు అన్నిలు మూర్ఖులైనటు వారు మన శ్రమలు పెడతారు, కానీ ఆ శ్రమంలో మనం ఎవరికి హాని చేసేవారుగా ఉండొద్దు అని తెలియపరుస్తున్నారు. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన అది సిగ్గుపడి కాపరి పెట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని బాంబులు వేస్తారు కాబట్టి బాంబులు వేసేయటం, మణిపూర్లో ఏం జరిగింది, ఏ లాలోచుకోవటాన్ని ఆలయాలు వచ్చుకోవటాన్ని ఏం చేశారు? ఆలయాలు చేశారా చేయలేదా? వాళ్ళకి అంటే నిజానికి వాళ్ళు చేసేది అన్యాయమే క్రైస్తవులు, కానీ వాళ్ళు ఏళ్ళు ఊరుకోలేదు. ఏళ్ళు పేరు కొట్టదని చెప్పేసి వాళ్ళు కూడా తాగులు పెట్టేశారు, వాళ్ళు కూడా అన్యాయం కీర్ చేశారు. చేశారా చేయలేదా? మనకి క్రైస్తవులైన మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళకి కీడు చేయాలనే ఆలోచన వాళ్ళకి కీడు అంటే వాళ్ళు మనకు కీడు చేస్తున్నారు కాబట్టి మళ్ళా కీడు చేయాలనే ఆలోచన కానీ మనం చంపుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా చంపేస్తే బా అనే ఆలోచనలు వస్తాయి. క్రైస్తవులైనటువంటి వాళ్ళు అలాగూ చేయకుండా ఉండండి అని క్రమంలో బాధ అనిపించడం తప్ప క్రైస్తవులైనందుకు మళ్ళా తిరిగి కీడు చేయకండి అని హెచ్చరిక చేశాను. అంటే క్రైస్తవులైనందుకు బాధ అనుభవించాలి తప్ప తిరుగుబాటు చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అర్థమవుతుందా? లోకంలో ఇది జరిగితే మనం క్రైస్తవులను మనము అనుభవించాలి, అది ప్రభుని బట్టి అది మనకు ఫెయిల్ అయింది. క్రైస్తవుడు అయినందుకు బాధ అనిపించాలి, ఆ పేరు పడి సిగ్గుపడి దేవుని దేవుడు దేవుని ఇంట్లో దారుణ కాలం వస్తుంది. అంటే దేవుని ఏంటంటే సంఘం దగ్గర అది మన యొక్క ఆరంభమైతే దేవుని సువార్తకు అవిదీర్ణ వారి గతి ఏమవును? మరియు నీతి మొదలే రక్షించబడిన దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుపుతారు? కాబట్టి దేవుని చెత్త ప్రకారం బాధపడేవారు అని క్రైస్తవుడి నందుకు బాధపడేవాళ్ళు ఏం చేయాల? కీడు చేయాలా? సత్ప్రవర్తన కలవారు ఉండాలా? సత్ప్రవర్తన కలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. అదైనా అర్థమాలేదా? ఒక 4 అధ్యాయంలో ఏం చెప్పారు ఆయన? తీసుకులాగా శ్రమపడని దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. శ్రమలు పెట్టేవారిని శ్రమలు పెట్టేవారిని పట్ల అంటే ఎవరే శ్రమలు అనుభవించినప్పుడు ఎవరికి కీడు చేయకండి. క్రైస్తవుడిగా శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఎవరికి ఎవరిని చంపకండి, ఎవరికి కీడు చేయకండి, అనుభవించండి అంతే. రేపొద్దున మీరు
క్రీస్తునందు మహిమ పరచబడతారు. హైదైతే తోటి పెద్దను క్రీస్తు ఎవరికి సాక్షిని బయలుపరచబడు మహిమను పాల్గొని నేను మీరు పెద్దలు హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యలో ఉన్న దేవుని మమ్మల్ని పై విచారం చేస్తూ దాన్ని కాయండి. సంఘ పెద్దలారా ఏదో ఆశించి కాయకండి. దేవుని చిత్త ప్రకారంగా సిద్ధ మనసుతో పై విచారం చేయండి. మీకు అప్పగింపడిన వారి పైన ప్రభువునైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి. సంఘ పెద్దలు హెచ్చరికలు అన్నమాట, సంఘ పెద్దలకి హెచ్చరికలు. ప్రభువునైనట్టుండక మందకు మాదిరిగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబాలు మహిమాకిరీటం పొందుదురు. ప్రభల యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు అనగా రెండో కాపరిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడభారని అంటే భౌతిక సంబంధం కాని దాన్ని కిరీటంగా పొందుతారు. చిన్నారా మీరు పెద్దలు లోపడండి. మీరందరూ ఎదుటివాని దేని మనసైన వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకునే మనస్తత్వం క్రైస్తవ జీవితానికి ఉండాలి. కారణం ఏంటంటే మీరు ఎప్పుడైతే తగ్గించుకున్నారో దేని మనసు వేసుకున్న వారు చెప్పారు కదా మత్స్య స్వార్థలో 11 అధ్యాయాలు చెప్పారు కదా 28లో నేను దీనుడు వినయగలవాడు దీని ఉందని. అలా దీని మనసు అయిన వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోవాలి. క్రైస్తవులందరికీ తగ్గింపు ఉండాలి. దేవుడు అహంకారం ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించను. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చరించినప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద దేవుని దేవుడు హెచ్చరించేంత వరకు మనం తగ్గించుకుని ఉంటాం. మేము మనం మనం హెచ్చించుకున్నాం అంటే ఏమైపోతాం, మనకు మనమే తగ్గిపోతాం అన్నమాట. మనం హెచ్చించుకుంటే దేవుడు తగ్గించేస్తాడు, మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చేస్తాడు. అందువల్ల ఎదుటి వాళ్ళ దేన మనస్సు అనేది ధరించుకుని ఉండాలి. కాబట్టి ఈ చింత ఉంటుంది క్రైస్తవుడు ప్రతి కుటుంబానికి ఏముంటుంది చింత ఉంటుంది. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. మీ చింత యావత్తు ఆయన మీదే. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలుకుగా ఉండండి. మళ్ళా చెప్తున్నాను, నిబ్బరమైన బుద్ధి గల వారే ఏమేనండి? మీ విరోధి అపవాది గజ్జ సింహాలు ఎవరు మింగుడని మీ తిరుగుతున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడంటే బతుకులను ఎలాగో తన వైపు నడిపించాలో తిరుగుతున్నాడు అంటాడు. ఆనాడైనా నేను క్రైస్తవులు లోకమందలు మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి. క్రైస్తవులు ఎక్కడైనా సరే ఎరిగి విశ్వాసం అంది స్థిరులే వాడిని ఎదిరించండి. విశ్వాసంలో స్థిరంగా ఉండి అపవాదం ఏం చేయండి ఎదిరించండి. శ్రమంలో అపవాది బెదిరింపులకు లోబడకండి, స్థిరంగా ఉండండి. తన నిత్య మహిమ క్రీస్తు అని మేము పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని కోలుగా చేసి స్థిరపరిచి బాగుపరచు. యోగు చెప్పుకున్నాడు కదా, నేను సువర్ణం వలె ఏమంటాను మెరుగవుతాను మెరుస్తాను అని చెప్పారు. అలాగే మనము శ్రమల్ని తట్టుకోగలిగితే ఏం చేస్తానంటే ఆయన కొంచెం కాలం మీరు శ్రమ పడేట తానే మిమ్మల్ని కోలుగా చేసి సిద్ధపరచి బాగుపరచు. యుగములకు యుగ యుగాలకు ప్రభావం ఆయనకు కలుగును గాక. మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇదే దేవుని సత్యమైన కృపాన్ని సాక్ష్యం చెప్తూ సంక్షేపంగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడు నేను ఇచ్చిన సెలవాన్ చేత దీన్ని పంపుతున్నా. ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి. బబులోనులో అనగా రోమా పట్టణంలో మీ వల్ల ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్తున్నారు. ప్రేమగాల ముందుతో ఒకరినొకరు వందనాలు చేయండి. క్రీస్తునందరూ మీ అందరికీ సమాధానము కలుగునుగాక అని శ్రమను అనుభవిస్తున్న క్రైస్తవుని శ్రమంలో కూడా పాపం చేయకుండా, శ్రమంలో కూడా ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని చంపకుండా సత్ప్రవర్తన కలిగిన వారే ఉండాలని, క్రీస్తుని మాదిరిగా చేసుకుని క్రీస్తు యొక్క అడుగు జాడలోనే నడిచి ఆయనలకు అయితే మేలు చేసి శ్రమ అనుభవించాడో క్రైస్తవులైన మనం కూడా మేలు చేసి శ్రమ అనుభవించే వారుగా ఉంటూ మనం మరలా కీడు చేయకుండా ఉండాలని తెలియపరిచాడు. 5 అధ్యాయులు అయితే సంఘ పెద్దలు హెచ్చరించాడు. 2వది దేని మనసు అనే
వస్త్రం ధరించుకోండి, అపవాదితో అపవాది జాగ్రత్తగా ఉండండి. వాడు ఎవరిని అంటే రెచ్చగొట్టడం ద్వారా వాడిని పడగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అందువల్ల వాడు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తగిన దేవుడు హెచ్చిస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు, అంతవరకు ఓపిక కలిగి ఉండండి అంటే అంతవరకు కొంచెం కాలం మీరు స్థిరపడిన తర్వాత ఆని మేము పూర్తిగా చేసింది సిద్ధపరిచి బలపరుస్తాడు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించి ఇదో పలా నాయన చేత నేను లెటర్ పంపిస్తున్నానని చెప్పేసి అది శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవుల్ని ఆదరిస్తూ శ్రమంలో కూడా పవిత్రంగా బ్రతకాలని ప్రభు మాదిరిని చూపిస్తూ అలా జీవించడం వల్ల నీ పొద్దున శ్రమ అనుభవించడం వల్ల నీ పొద్దున ఇచ్చాను క్రీస్తు వచ్చినప్పుడు మహిమ అక్షయమైంది, వాడబారింది, నిర్మలమైంది, ఆయన స్వాస్థ్యము అనుభవిస్తామని హెచ్చరిక చేసుకుని జరిగింది. మనం కూడా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పరలోకం ఉందని దాని కొరకు మనం శ్రమ అనుభవించడానికి సంసిద్ధులుగా ఉండి తీరు చేయకుండా మనం శ్రమ అనుభవించే వాళ్ళు ఉంటూ అనుజన్ల మధ్యన మంచి ప్రవర్తన కలిగిన వారే ముందుకు సాగాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్న హెచ్చరించుకుని ముగిస్తున్నాం. మీ అందరు కొన్నారు.